హాయ్ అండి, నమస్తే. మాయలాడి నవల గురించి ప్రముఖ రచయితలు రచయిత్రుల అభిప్రాయం తెలుసుకుందాం. 2-3 దశాబ్దాల క్రితం అంటే నా విద్యార్థి దశలో అడ్వెంచరస్ నవలలు రాజ్యమేలేవి. 1960-70 మధ్య విశ్వప్రసాద్ గారి రచనలు విరివిగా చదివేవాడిని. సస్పెన్స్ థ్రిల్ రాయడం అనేది బహుశా ఆయన నవలలు చదవటం వల్లనే అంతర్లీనంగా నా ఆలోచనలో చోటు చేసుకుంది అనుకుంటాను. యండమూరి వీరేంద్రనాథ్ గారు తెలుగు నవలా స్రవంతిలో విశ్వప్రసాద్ గారిది ఒక ప్రత్యేక బాణి. రీడబిలిటీ నవలకు ప్రాణం అని నిరూపించిన గొప్ప రచయిత అయిన దశాబ్దాల నాటి విశ్వనాథవారి వేయి పడగలు తిరిగి సీరియల్గా ఈ తరం వారిని మళ్లీ ఆకట్టుకుంది. అదేవిధంగా 1957 నాటి మాయలాడి ఈ తరం వారిని ఎంతో ఆనందపరుస్తుంది. పండువెన్నెలకి మంచి రచనలకు కాలంతో పనులేదు. సూర్యదేవ రామ్మోహన్ రావు గారు. చాలా కాలం క్రితం నేను పాఠకుడిగా మారింది విశ్వప్రసాద్ గారి రచనలతోనే. సాహిత్యంలో ఉత్కంఠ అనే పదానికి అర్థం తెలుసుకున్నది ఆయన నుంచే. కాబట్టి విశ్వప్రసాద్ గారు అప్పటికే కాదు ఇప్పటి రచయితలకు మంచి ప్రేరణే. కొమ్మనాపల్లి విశ్వప్రసాద్ గారి మాయలాడి నవల ప్రచురించే నాటికి నేను వయసులోను మానసిక పరిపక్వతలోను అతి చిన్నదానై ఉంటాను. కానీ తరువాత డిటెక్టివ్ నవలా చక్రవర్తిగా విశ్వప్రసాద్ గారి పేరు విని ఆయన రచనలన్నీ తెప్పించుకొని చదివాను. ఈనాడు సస్పెన్స్ థ్రిల్లర్స్ డిటెక్టివ్ రైటర్స్లో చాలా గొప్పవారం అని చెప్పుకుని పబ్లిసిటీ ఇప్పించుకునే వారందరూ ఒకసారి మాయలాడి చదివితే తమ తమ స్థానాలు ఏమిటో తెలుసుకుంటారు. మన్నెం శా విశ్వప్రసాద్ గారి మాయలాడి ఆ రోజుల్లో ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఆ సస్పెన్స్, ఆ నావెల్టీ, ఆ పాత్రలు ఇప్పటికీ మనసునల అంటిపెట్టుకునే ఉన్నాయి. తెలుగు పాఠకులంతా డిటెక్టివ్ సాహిత్యం ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న రోజుల్లో మాయలాడి సరికొత్త వరవడితో అందరినీ నిశ్చేష్టులం చేసి తనతో లాక్కుపోయింది. ప్రతిభావ్యుత్పత్తులు గల మహారాజేత శ్రీ విశ్వప్రసాద్ ఎర్రంశెట్టి మాయలాడి నవలంత వయసైనా లేని నేను ఆ నవలపై అభిప్రాయం రాయడం సాహసమే అవుతుంది. కానీ చిత్తశుద్ధితో సృష్టించిన ఏ రచనైనా చిరంజీవిగా నిలబడుతుంది అనడానికి నిదర్శనం డిటెక్టివ్ బ్రహ్మ విశ్వప్రసాద్ గారి మాయలాడి. చల్లా సుబ్రహ్మణ్యం గారు నేను తెలుగులో చదివిన తొలి సీరియల్ నవల మాయలాడి. అప్పటి నుండి నేను విశ్వప్రసాద్ గారికి అభిమానిని. చందు ఆ రోజులలో అంటే సుమారు 40 సంవత్సరాలకు పూర్వం నా చిన్నతనంలో మాయలాడి చాలా ఇంట్రెస్టింగ్గా చదివాను. ప్రపంచమంతా రంగురంగులుగా కనిపించే ఆ కాలంలో మాయలాడి చాలా అద్భుతంగా రాశారు అనిపించింది. ఆ తరువాత ఆయన 400 నవలలు రాశారు. సో ఐ లైక్ హిమ్ వెరీ మచ్. బహుశా ఈనాడు రాస్తున్న రచయితల కథావస్తువులన్నీ అప్పట్లో శ్రీ విశ్వప్రసాద్ గారు రాశారు అని నాకు గుర్తు. ఏ పుస్తకమైనా అందులో వాస్తవం ఏమిటి అని కాకుండా పాఠకుల్ని చదివించగలిగితే అది మంచి పుస్తకమే. అవి సోషల్ కావచ్చు, మాయలు మంత్రాలు కావచ్చు, పురాణం కావచ్చు, సైన్స్ కావచ్చు, ఏదంటే కావచ్చు అది చదివించగలగాలి. అలా చదివించగలిగిన కథా సంవిధానం విశ్వప్రసాద్ గారి రచనల్లో ఉంది. కళాప్రపూర్ణ డాక్టర్ టి హేమల డిటెక్టివ్ సాహిత్యంలో సీరియల్ నవలలకు నాంది పలికిన ఆది రచయిత మానుంగు మిత్రుడు విశ్వప్రసాద్. 1956లో మాయలాడి తరువాయి భాగం ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా అని ఉత్తరాల ద్వారానే కాకుండా స్వయంగా కూడా ప్రచురణ కార్యాలయానికి వచ్చిపోతూ ఉండేవారు పాఠకులు. తర్వాతి కాలంలో అసంఖ్యాకంగా డిటెక్టివ్ నవలలు ప్రచురించబడ్డాయి. కానీ నాటికి నేటికి కూడా అపరాధ పరిశోధన సాహిత్యంలో మాయలాడి ఒక ధృవతారలా నిలిచిపోయింది విశ్వప్రసాద్ మహారచయిత కృష్ణమోహన్ గారు. సూపర్ రైటర్, ఘోస్ట్ రైటర్, టాప్ రైటర్ అని ఎవరికి వారే మూచబెళ్ల మెళ్ళలో వేసుకుని తిరిగే హిగన్ బాదం రైటర్స్ అందరి జబ్బులకి డాక్టర్గా ప్రిస్క్రైబ్ చేయదగిన నవల మాయలాడి కొనకంచి లక్ష్మీ నరసింహారావు గారు. డిటెక్టివ్ సాహిత్యం అంటే ఇంగ్లీష్ నవలల్లోని షెర్లాక్ హోమ్స్, హెర్క్యూక్ పైరనోస్ పురించే రోజుల్లో వారికంటే హుందాగా సాహసోపేతంగా భారతీయ సాంప్రదాయాల ప్రకారం సత్యాహింస, శాంతి సిద్ధాంతాలతో భగవాన్ వంటి మహోన్నత పాత్రను సృష్టించి ఆంధ్ర పాఠకుల్ని మెప్పించి ఉర్రూతలూగిస్తున్న మేటి రచయిత శ్రీ విశ్వప్రసాద్ గారు. రావినూతల సువర్ణకన్నన్ గారు. విశ్వప్రసాద్ అన్నయ్య రాసిన మాయలాడి సీరియల్ నవలా ప్రపంచంలో విపరీతమైన సంచలనాన్ని సృష్టించింది. ఆ తర్వాత ఆయన రచనల మీద పాఠకులకు క్రేజ్ పెరిగింది. మహాభారతం, మహాభాగవతం, సంపూర్ణ రామాయణం సులభ శైలిలో రాసి మరో చరిత్ర సృష్టించుకున్నారు ఆయన. అంతేకాదు ఆయన రాసిన 600 నవలల్లోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన ప్రింటులో 120,000 పేజీల మేటర్ రాశారు. ఈనాడు ఇన్ని పేజీలు, 600 నవలలు రాసిన రచయితలు లేరు. బొమ్మ హేమాదేవి గారు. బహుళ పాఠక జనప్రియుడైన విశ్వప్రసాద్ రచనలన్నీ పదే పదే ముద్రణలు పొంది సుమారు 1,00,000 కాపీలు అమ్ముడు కావడమే ఆయన రచనలకు గీటురాయి. ఆయన రాసిన సుమారు 500 నవలల్లో దాదాపు 300 నవలలు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అనువదించబడటమే ఆయన క్రియేటివ్ బ్రెయిన్కి ప్రత్యక్ష సాక్ష్యాలు. ధనికొండ హనుమంతరావు గారు.
మాయలాడి సీరియల్ ఓ అపూర్వ సృష్టి. దాని తదుపరి భాగం ఎప్పుడు వెలువడుతుందా అని పాఠకులు ప్రతిరోజు కాచుకుని ఉండేవారు. కొమ్మూరి సాంబశివరావు గారు తెలుగులో చిత్ర విచిత్రమైన నవలలు కథలే కాదు, పాఠకుల్ని సృష్టించడంలో కూడా ప్రథమ స్థానం విశ్వప్రసాద్దే. 1957లో ఆయన నవలలు అక్షరాలు గుణించుకుంటూ ఆసక్తితో చదివిన లక్షలాది రిక్షావాలాలు, జట్కావాలాలను, రౌడీ కుర్రాళ్లను, పోలీసులు వారిని నేను ఎరుగుదును. మాయలాడి తర్వాత భాగం కోసం బుక్ షాపుల ముందు పడికాపులు కాసిన కాలేజీ అమ్మాయిలను, అబ్బాయిలను, లెక్చరర్లను కూడా చూశాను. నేను చదివాను, తాసదయ్య బాగా రాశాడ్రా అనిపించింది. ఆ తరువాత విశ్వప్రసాద్ రాసిన సైంటిఫిక్ నవలలు చదువుతుంటే అంతా హంబగ్. ఊహకి పొదును పెట్టి ఆకాశాన్ని సముద్రాన్ని దున్నేశాడు. జరిగేదా పెట్టేదా అనుకున్నాను. ఆయన నవలలు చదివిన అనేక సంవత్సరాల తరువాత ఆ నవలల్లోని ఫిక్షన్లే సైంటిస్టులు కొత్తగా కనిపెట్టిన ఫ్యాక్ట్స్ అని పత్రికల్లో చదువుతుంటే విశ్వప్రసాద్ గురించి ఏమనుకోవాలి? పరిశోధకులకు మ్యాటర్ సజెస్ట్ చేసే గైడ్ అనుకోవాలా? సూపర్ న్యాచురల్ క్రియేటివ్ కింగ్ అనుకోవాలా? ప్రసాద్, రైటర్ అండ్ జర్నలిస్ట్, ఆంధ్రపత్రిక. డిటెక్టివ్ సాహిత్యానికి విశ్వప్రసాద్ అభినవ బ్రహ్మ. ఆయన ఊహాశక్తి అద్వితీయం. రామ్షా కళాకేళి. తరువాయి భాగంలో మరికొంతమంది ప్రముఖుల అభిప్రాయాలను విందాం. ఇప్పుడు మాయలాడి నవల తరువాయి భాగం విందాం. ఉదయం 9 గంటలైంది. కాఫీ తాగి ఎన్సైక్లోపీడియా చదువుతూ కుర్చీలో కూర్చుంది మణి. హోటల్ బాయ్ ఆంధ్రావని పేపర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఎన్సైక్లోపీడియా మూసి పేపర్ తెరిచిందామె. ఆటంబాంబు అనే అస్థిపంజరం చేసిన హత్య. కోటీశ్వరుడు రామ్ప్రసాద్ మరణం. కింగ్ కోఠీలో ఉన్న రామ్ప్రసాద్ గారి భవనంలో నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో ఓ అస్థిపంజరం ప్రవేశించింది. ఈ అస్థిపంజరమే లోగడ ఆయన్ని కలుసుకుని కొంత డబ్బు అడిగిందట. ఆయన వారం రోజుల్లో ఇస్తానన్నారట. అంచేత నిన్న రాత్రి ఆయన గదికి వచ్చింది. కానీ ఈ వారం రోజుల్లో ఆయన తన అభిప్రాయం మార్చుకున్నారు. డబ్బు ఇవ్వనని అస్థిపంజరంతో నిర్మోహమాటంగా చెప్పారు. దాంతో అస్థిపంజరానికి కోపం వచ్చి పిస్టల్తో ఆయన్ని కాల్చి చంపింది. పోలీస్ ఇన్స్పెక్టర్ సత్యాగ్రహి, మరో 4 కానిస్టేబుల్స్ ఆ సమయంలో అక్కడే ఉన్నారు అని, కానీ అస్థిపంజరం అందరినీ మోసగించి పారిపోయింది అని ఉంది. మరో పేజీలో శివారెడ్డి, హీరాచంద్ గారి ఇళ్లలో ఘోరమైన దోపిడీ. దాదాపు 20 లక్షల రూపాయల ఆస్తి అపహరణ. నిన్న రాత్రి 1 గంట ప్రాంతంలో శివారెడ్డి ఇంట్లో 10 మంది రౌడీలు దౌర్జన్యంగా ప్రవేశించారు. శివారెడ్డి గారిని, ఆయన భార్యను తాళ్లతో కట్టి 2 ఇనపెట్టెలు తెరిచారు. దాదాపు 12 లక్షల రూపాయల విలువ గల వజ్రాలు, రత్నాలు, ముత్యాలు, బంగారం అపహరించారు. ఆ ముఠాకు ఓ స్త్రీ నాయకురాలు అని తెలుస్తుంది. లోగడ ఓ అస్థిపంజరం శివారెడ్డి గారిని కొంత డబ్బు అడిగిన విషయం ఆంధ్రావని పాఠకులకు విదితమే. ముఠా నాయకురాలైన ఆ స్త్రీకి అస్థిపంజరానికి సంబంధం ఉందని పోలీసు వారు భావిస్తున్నారు. 10 మందితో కూడిన ఈ దోపిడీ ముఠా దాదాపు 2 గంటల ప్రాంతంలో హీరాచంద్ ఇంటికి వెళ్ళింది. అక్కడ సుమారు 8 లక్షల రూపాయల విలువ గల ఆస్తిని దోపిడీ చేసింది. మొత్తం మీద శివారెడ్డి, హీరాచంద్ గారి ఇళ్లలో 20 లక్షల రూపాయల దోపిడీ జరిగింది. ఈ దోపిడీ ముఠాకు నాయకత్వం వహించిన స్త్రీ చండీరాణి అని, ఆమె లోగడ నూజివీడ్లోను, మద్రాసులోను దోపిడీలు చేయడానికి ప్రయత్నించగా డిటెక్టివ్ శ్రీ భగవాన్ ఆమె ఆటలు సాగనివ్వకుండా అక్కడి ముఠాలను బంధించారని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయమై పోలీసు వారు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంతలో ఫోన్ మోగింది. పేపర్ పక్కన పెట్టి రిసీవర్ అందుకుంది మణి. సూటు వేసుకుని హోటల్లో నుంచి బయలుదేరింది మణి. రోడ్డు మీద నిలబడి టాక్సీ కోసం చూస్తూ ఉండగా సత్యాగ్రహి జీప్ వచ్చి ఆగింది. పురుష వేషంలో ఉన్న మణికేశ్ చూస్తూ, మిమ్మల్ని గుర్తించడంలో నేను పొరపాటు పడలేదనుకుంటాను అన్నాడు సత్యాగ్రహి. లేదు, సుల్తాన్ బజార్లో చిన్న పనుంది, పదండి అని జీప్లో కూర్చుందామే. జీపు ముందుకు కదిలింది. ఆంధ్రావని పేపర్ చూశారా? అడిగాడు సత్యాగ్రహి. మనం చెప్పినట్లే రాశారు అంది మణి. అందరూ మాట్లాడుతుండగా సుల్తాన్ బజార్లో ఆగింది జీప్. ఇద్దరూ కలిసి ఓ ఇనపెట్టెల షాప్ దగ్గరికి వెళ్ళారు. మణి ఆ షాప్ లోపలికి వెళ్దామనుకునేసరికి ఓ ల్యాండ్ మాస్టర్ కారు వచ్చి ఎదురుగా ఉన్న జ్యువెలరీ షాప్ దగ్గర ఆగింది. ఆమె దృష్టి ఆ కారు మీద పడింది. అది జనాభా కారు, జనానా కారు. లోపలి మనుషులు బయటకు కనిపించకుండా అద్దాలు వెనుక అందమైన తెరలున్నాయి. వెనుక సీటుకు ముందు సీటుకు మధ్య కూడా పెద్ద తెర అడ్డంగా ఉంది. ముందు ఆ జ్యువెలరీ షాప్లోకి వెళ్దాం పదండి అంది మణి. ఇద్దరు జ్యువెలరీ షాప్లోకి వెళ్ళారు. ఇన్స్పెక్టర్ని చూడగానే సేట్ రండి సార్, కూర్చోండి అని కుర్చీలు చూపించాడు. సత్యాగ్రహితో పాటు మణి కూడా సేటుకు దగ్గరలో కూర్చుంది. కానీ ఆమె దృష్టి కారు మీదే ఉంది. సత్యాగ్రహి కూడా కారు వంకే చూస్తున్నాడు. వాళ్లతో పాటు సేట్ కూడా తన దృష్టిని కారు మీదకి సారించాడు. వెనుక సీటు వైపునున్న తెర కొంచెం పక్కకి తప్పుకుంది. లోపలున్న యువతి అద్దంలో నుండి షాపు వంక చూసి వెంటనే తెర మూసేసింది. మణి, సత్యాగ్రహి, సేట్ ముగ్గురు ఆమెను చూశారు. ముచ్చటైన ముఖం, పెద్ద పెద్ద కళ్ళు, చక్కని ముక్కు. సేట్ బలవంతంగా తన దృష్టిని మళ్లించుకుని, మీకు ఏం కావాలో చెప్పండి ఇన్స్పెక్టర్ గారు అన్నాడు. ఓ నెక్లెస్ కావాలి చెప్పాడు సత్యాగ్రహి. వెంటనే గుమస్తా కొన్ని నెక్లెస్లు తెచ్చి ఇన్స్పెక్టర్ ముందు పెట్టాడు.
సత్యాగ్రహి మణి నెక్లెస్లు చూస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళ దృష్టి కారు మీదే ఉంది. ఇంతలో కారులో నుంచి పరిచారిక లాంటి ఓ యువతి దిగింది. తిన్నగా సీటు దగ్గరకు వచ్చి అమ్మగారికి మంచి డైమండ్ నెక్లెస్ కావాలి అంది. ఎవరు వారు అడిగాడు సేట్. సులేమాన్ బాద్షా గారి భార్య నూజహాన్ బేగం గారు. గుమస్తాకు సంజ్ఞ చేశాడు సేట్. రెండు నెక్లెస్లు తెచ్చి ఆమెకిచ్చాడు అతను. ఎంత? 1,00,000 రూపాయలు. రెండు చేతులతోనూ రెండు నెక్లెస్లు పట్టుకుంది. అమ్మగారికి చూపించొస్తాను అని కారు దగ్గరికి వెళ్ళింది. ఎవరిమే అడిగాడు సత్యాగ్రహి. పరిచారిక కాబోలు సేట్ సమాధానమిచ్చాడు. ఇంతలో ఆమె మరో నెక్లెస్ పట్టుకుని వచ్చింది. ఈ నెక్లెస్ చూడండి, శ్యామ్లాల్ షాప్లో ఇప్పుడే తీసుకున్నాం, 180,000. ఇంతకంటే ఖరీదైన నెక్లెస్ మీ షాప్లో ఉంటే చూపించండి అందామె. సేట్ నెక్లెస్ తీసుకుని చూశాడు. తిరిగి ఆమెకిచ్చి గుమస్తాకు కళ్ళతోనే ఏదో చెప్పాడు. మొదట ఇచ్చిన రెండు నెక్లెస్లు తీసుకుని లోపల నుంచి మరో నెక్లెస్ తెచ్చి ఆమె చేతికిచ్చాడు గుమస్తా. ఇది మీ అమ్మగారికి తప్పకుండా నచ్చుతుంది, చూపించు అన్నాడు. దీని ఖరీదెంత? 3,20,000. ఆమె రెండు నెక్లెస్లు పట్టుకుని కారు దగ్గరకు వెళ్ళింది. డోర్ తీసి లోపలికి వెళ్ళి కొంతసేపటికి మళ్ళీ తిరిగి వచ్చింది. అమ్మగారికి నచ్చింది, పెట్టెలో పెట్టివ్వండి అంది. నెక్లెస్ పెట్టెలో పెట్టిచ్చాడు గుమస్తా. అయ్యగారు శ్యామ్లాల్ షాప్లో ఉన్నారు, ఇది ఆయనకి చూపించాలి. అక్కడ తీసుకున్న నెక్లెస్ తిరిగి ఇచ్చేయాలి. నేను వచ్చేంత వరకు అమ్మగారు ఇక్కడే కారులో ఉంటారు అందామె. తీసుకెళ్ళు అన్నాడు సేట్. ఆమె రెండో నెక్లెస్ కూడా అదే పెట్టెలో వేసింది. షాప్లోంచి కారు దగ్గరకు వచ్చి డ్రైవర్ ఇవి అయ్యగారికి చూపించొస్తాను అంది. అలాగే అని డ్రైవర్ కారు దిగి కింద నిలబడ్డాడు. ఆమె ఆ పెట్టె పట్టుకుని శ్యామ్లాల్ షాప్ కేసు బయలుదేరింది. సత్యాగ్రహి మణి నెక్లెస్లు పరిశీలిస్తూనే ఉన్నారు. 10 నిమిషాలు గడిచింది, కానీ నెక్లెస్ తీసుకెళ్లిన యువతి తిరిగి రాలేదు. సేట్ కొంచెం కంగారు పడ్డాడు. అంత విలువైన నెక్లెస్ బయటకు ఇవ్వడం అతనికి ఇష్టమే లేదు, కానీ ఇన్స్పెక్టర్ దగ్గర ఉండడం వల్ల, కారు షాప్ ముందు ఉండడం వల్ల ఇష్టం లేకపోయినా సరే అన్నాడు. పైగా కారులో నూజహాన్ బేగం కూర్చునే ఉంది, అంచేత ఆ యువతి త్వరలో తిరిగి వచ్చేస్తుంది అనుకున్నాడు. కానీ 20 నిమిషాలైనా ఆమె తిరిగి రాలేదు. సేట్ కంగారు క్షణక్షణానికి ఎక్కువైపోతుంది. ఓ బాయ్ని పిలిచి శ్యామ్లాల్ దుకాణం దగ్గరికి వెళ్ళి ఆమె ఏం చేస్తుందో చూసిరా అన్నాడు. శ్యామ్లాల్ దుకాణం దగ్గరికి వెళ్ళి వెంటనే తిరిగి వచ్చాడు. ఆమె అక్కడ లేదు సాబ్ అన్నాడు బాయ్. బేగం గారిని అడుగు, ఆమె ఎక్కడికెళ్ళిందో చెప్తారు అన్నాడు సేట్. బాయ్ కారు దగ్గరికి వెళ్ళాడు. మాజీ అని పిలిచాడు. సమాధానం లేదు. మళ్ళీ పిలిచాడు. అప్పటికీ జవాబు రాకపోయేసరికి డోర్ హ్యాండిల్ పట్టుకున్నాడు. వెంటనే దర్వాజా మత్ ఖోలో అన్న మాటలు లోపల నుంచి గంభీరంగా వినిపించాయి. శ్యామ్లాల్ దుకాన్ సేవా అభీ తక్ ఆయి నహి మాజీ అన్నాడు బాయ్. లోపల నుండి జవాబు రాలేదు. బాయ్ తిరిగి సేట్ దగ్గరకు వచ్చి అమ్మగారు లోపలున్నారు, అడిగితే మాట్లాడటం లేదు, తలుపు తీయొద్దంటున్నారు అని చెప్పాడు. సేట్ మరో 5 నిమిషాలు ఊరుకున్నాడు. అప్పటికే ఆ యువత రాలేదు. కంగారుగా, ఇన్స్పెక్టర్ గారు ఇదేమిటండి అన్నాడు. సత్యాగ్రహి మణివంక చూశాడు. కారు దగ్గరికి పదండి చూద్దాం అందామే. ఇద్దరూ కారు దగ్గరికి వెళ్ళారు. సేట్ కూడా వాళ్ళ వెనకే కారు దగ్గరకు వచ్చాడు. 2-3 సార్లు పిలిచినా సమాధానం రాకపోయేసరికి మణి డోర్ తెరవాలని హ్యాండిల్ మీద చేయేసింది. దర్వాజా మత్ ఖోల్, యహ జనానా కార్ హై అన్న మాటలు వినిపించాయి. సత్యాగ్రహిని సేట్ను పక్కకు తప్పుకోమని సంజ్ఞ చేసింది మణి. కానీ తను పురుష వేషంలో ఉన్నట్టు జ్ఞాపకం రాగానే తనలో తానే నవ్వుకుంటూ తలుపు తెరిచింది. ఆశ్చర్యం, లోపల ఎవరూ లేరు. లోపలి భాగాన్ని కొంతసేపు పరీక్షించింది మణి. తరువాత తలుపు మూసి రోడ్డుకి అటు ఇటూ చూసింది. డ్రైవర్ లేడు. ఇన్స్పెక్టర్ గారు, రాణి మన కళ్ళ ముందే మాయమైపోయింది అంది ఇంగ్లీష్లో. లోపల నూజహాన్ బేగం ఉండడం మనం చూశాంగా. నిజమే, ఆమె చండీరాణి. ముందు నూజహాన్ బేగంలో ముఖం చూపించింది, మళ్ళీ తెరమూసి పరిచారికలా తయారై మన దగ్గరకు వచ్చింది. సేటు దగ్గర నెక్లెస్ తీసుకుని జాలీగా వెళ్ళిపోయింది. దర్వాజా మత్ ఖోలో అని ఎవరన్నారు? అది చండీ ఏర్పాటు చేసిన టేప్ రికార్డర్, డోర్ పక్కన పెట్టి ఉంచింది. డోర్ హ్యాండిల్కి దానికి కనెక్షన్ ఉంది. హ్యాండిల్ పట్టుకోగానే దర్వాజా మత్ ఖోలో అంటుంది అంతే అని చెప్పింది మణి. ఇంగ్లీష్లో జరిగిన వాళ్ళ సంభాషణను కొంతమంది అర్థం చేసుకున్న సేట్ శిలాప్రతిమలా నిలబడిపోయాడు. కారు ఇక్కడ ఎందుకు విడిచిపెట్టింది? సత్యాగ్రహి తన అనుమానాన్ని వెలిబుచ్చాడు. తనది కాదు కనుక, ముక్తసరిగా చెప్పింది మణి. డ్రైవర్ కూడా మాయమయ్యాడు అన్నాడు సత్యాగ్రహి. ఇంతలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చాడు. ఇన్స్పెక్టర్కు సెల్యూట్ చేసి, ఈ కారు జనాబ్ రహీంతుల్లా గారిది సార్, నిన్నటి నుంచి కనిపించడం లేదని రిపోర్ట్ వచ్చింది అన్నాడు. సత్యాగ్రహి ఏదో అనుభూతి ఉండగా శ్యామ్లాల్ ఓ పెట్టె పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు. సాబ్, ఈ కారులో ఉన్న యువతి మోసగత్తె సార్ అన్నాడు ఉక్రోషంగా. ఏమైంది? సత్యాగ్రహి ప్రశ్నించాడు. మా షాపుకు వచ్చి ఓ నెక్లెస్ కావాలంది. చూపించి 180,000 చెప్పాము. అది ఆమెకి నచ్చింది. 80,000 అడ్వాన్స్గా ఇచ్చింది. 100,000 రూపాయలు సాయంకాలం ఇచ్చి నెక్లెస్ తీసుకెళ్తాను అంది. తొందరలో ఆమె తిరిగి ఇచ్చిన నెక్లెస్ని నేను అప్పుడు చూడలేదు.
కానీ ఇప్పుడు చూసేసరికి అది అసలు నెక్లెస్ కాదు సార్, నకిలీది. శ్యామ్లాల్ ఏదో ఇంకా చెప్పబోతూనే ఉన్నాడు. కానీ రాణి చేసిన మోసాన్ని కళ్ళతో చూశాక మణికి అక్కడ ఉండడానికి మనస్కరించలేదు. ఇన్స్పెక్టర్ గారు, ఇక్కడ మీకు కొంచెం పని ఉండొచ్చు, ఆ పని చూడండి, నేను మళ్ళీ కలుసుకుంటాను అని గబగబా ముందుకు నడిచింది మణి. సాయంకాలం 4 గంటలైంది. పురుష వేషంలో ఉన్న మణి మేనేజర్ ముకుందను సికింద్రాబాద్ పాన్ బజార్లో ఉన్న సురేంద్రను కలుసుకోవడానికి బయలుదేరారు. కానీ సురేంద్ర భవనం ముందు ఆగింది కారు. ఇద్దరు కారు దిగి భవనంలోకి ప్రవేశించారు. అది 4 అంతస్తుల భవనం. ఆధునిక పద్ధతిలో చాలా అందంగా కట్టబడింది. ముకుందం ఓ గద్దెకి రాగి బెల్ నొక్కాడు. కొంతసేపటికి బలిష్టమైన ఓ యువకుడు లోపల నుండి బయటకు వచ్చి ముకుందానికి నమస్కరించాడు. ఈయన మన సురేంద్రబాబు గారి స్నేహితులు, బొంబాయి నుంచి వచ్చారు, పేరు వినోద్ అని ఆ యువకుడిని మణికి పరిచయం చేసి, ఈయన ఇన్సూరెన్స్ ఏజెంట్ మిస్టర్ ముఖర్జీ, రామ్ప్రసాద్ గారి విషయంలో దర్యాప్తు చేయడానికి వచ్చారు అంటూ మణిని అతనికి పరిచయం చేశాడు ముకుందం. పురుష వేషంలో ఉన్న మణిని 2 క్షణాల పాటు ఏగాదిగా చూశాడు వినోద్. తర్వాత నమస్కారం చేసింది మణి. ముగ్గురు గదిలోకి వెళ్ళి సోఫాల్లో కూర్చున్నారు. మిస్టర్ ముఖర్జీ, సురేంద్రబాబును కలుసుకోవాలనుకుంటున్నారు, ఓ మారో ఆయన్ని పిలవండి అన్నాడు ముకుందం. నాన్నగారు చనిపోయినట్లు తెలిసినప్పటి నుంచి ఆయన మనసు బాగోలేదు. సావకాశంగా మాట్లాడే స్థితిలో లేరు. అయినా అడిగొస్తాను అని పక్కతలుపు తెరుచుకుని అవతల గదిలోకి వెళ్ళాడు వినోద్. ఏదో అడగబోయాడు ముకుందం, కానీ మాట్లాడొద్దని సంజ్ఞ చేసింది మణి. ఇంతలో వినోద్ వచ్చి, సారీ మిస్టర్ ముఖర్జీ, ఆయన చాలా విచారంలో ఉన్నారు, 2-3 రోజుల వరకు మిమ్మల్ని కలుసుకోలేమని చెప్పమన్నారు అన్నాడు. పోనీ, ఓ విషయం గురించి అడిగొస్తారా? ఏమిటి? రామ్ప్రసాద్ గారి దహనక్రియలకు ఆయన ఎందుకు రాలేదు? మిస్టర్ ముఖర్జీ, అది ఆయన స్వవిషయం, ఈ ప్రశ్న మీరు అడగవలసింది కూడా కాదు. మిస్టర్ వినోద్, అనవసరంగా మీకు బాధ కలిగించడం మా ఉద్దేశం కాదు. రామ్ప్రసాద్ గారి మరణాన్ని గురించి చాలామంది చాలా విధాలుగా చెప్పుకుంటున్నారు. ఆయన మా కంపెనీలో 10 లక్షల రూపాయలకు ఇన్సూర్ చేశారు. ఇదే కాకుండా మరో 2 ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఆయన పేరిట 20 లక్షలున్నాయి. ఆయన ఆకస్మిక మరణం అందరికీ ఆశ్చర్యాన్ని, అనుమానాన్ని కూడా కలగజేస్తుంది. కొంతమంది డైరెక్టర్లు సమావేశమై ఆయన సహజ సిద్ధంగా చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారో, ఎవరైనా హత్య చేశారో తెలుసుకోవడానికి ఓ డిటెక్టివ్ను పెట్టదలుచుకున్నారు. ఈ సందర్భంలో మిమ్మల్ని హెచ్చరించడానికే వచ్చాను అని సోఫాలో నుంచి లేచింది మణి. అయితే ఇన్సూరెన్స్ డబ్బు విడిచిపెట్టుకోవాల్సిందేనా? అలా చేస్తే మీకు మాకు శ్రమ ఉండదు అంది మణి. సరే, ఆలోచిస్తాం నిర్లక్ష్యంగా అన్నాడు వినోద్. మౌనంగా గదిలోంచి వెళ్ళిపోయింది మణి. సరితే ఇంకా రాలేదా? ముకుందాన్ని అడిగాడు వినోద్. లేదు, ఇవాళ మళ్ళీ టెలిగ్రామ్ ఇచ్చాను. గుడ్, బై ది బై, సురేంద్ర గారు మీకు ఓ ముఖ్యమైన విషయం చెప్పమన్నారు అన్నాడు వినోద్. చెప్పండి. ఆయనకు ఇక్కడ ఉండడానికి మనస్కరించడం లేదట, మళ్ళీ అమెరికా వెళ్ళిపోతారట. ఈ మాట వినగానే ముకుందం ఆశ్చర్యపోయాడు. తండ్రి చనిపోయిన మనస్తాపం కలిగించని విదేశీయ సాంప్రదాయాన్ని అసహించుకున్నాడు. తర్వాత తనలో తాను సర్దుకుని, అమ్మాయి గారిని కూడా తీసుకెళ్తారా అడిగాడు. ఆ విషయం నాకు తెలీదు. సరితే అంటే సురేంద్రకు చాలా ఇష్టం, ఆ విషయం కూడా నాకు తెలీదు. మౌనం వహించాడు ముకుందం. ఆస్తికి సంబంధించిన వివరాలన్నీ మీరు ఓ లిస్ట్ రాసి ఇవ్వండి. ఎందుకు? ఆస్తినంతా అమ్మేస్తానంటున్నాడు ఆయన. సరే, ఆయన కోరిక ప్రకారం లిస్ట్ తయారు చేస్తాను అని గబగబా గదిలో నుండి బయటకు నడిచాడు ముకుందం. రాత్రి 9 గంటలైంది. వినోద్ చేతిలో సిగరెట్ కాలుతోంది. అతని ముఖంలో రకరకాల భావాలు సిగరెట్ పొగక మళ్ళనే తిరుగుతున్నాయి. ఇంతలో బయట కారాగించి అప్పుడైంది. సిగరెట్ పారేసి గదిలో నుంచి బయటకు వెళ్ళాడు వినోద్. తోటలోంచి నడుస్తూ ఓ చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. కారులో నుంచి ఓ యువకుడు దిగాడు. గేటు గుండా తోటలోకి వచ్చి వినోద్ నిలబడిన చెట్టు దగ్గర ఆగాడు. కొంచెం పొట్టిగా ఎర్రగా ఉన్నాడు. అందమైన ముఖం, కోటు, ప్యాంటు, బూటు వేసుకున్నాడు. హ్యాట్ పెట్టుకున్నాడు. మెడకు మఫ్లర్ చుట్టుకున్నాడు. సెల్యూట్ చేసి ముకుందం వచ్చి వెళ్ళిన వివరాలన్నీ అతనికి చెప్పాడు వినోద్. ఇద్దరూ కలిసి భవనంలో ముందు గదిలో ప్రవేశించారు. కొత్త యువకుడు ఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ తీశాడు. ఓ నెంబర్ రింగ్ చేసి, హలో ముకుందం గారు, నేను సురేంద్రను. ఆస్తి విషయంలో నా నిశ్చయాన్ని వినోద్ మీకు చెప్పాడు కదా? ప్రశ్నించాడు. చెప్పారు, లిస్ట్ తయారు చేస్తున్నాను. మరో విషయం, రమణగుప్తా గారు నాన్నగారి ప్రాణ స్నేహితులు. 1 గంట ముందు ఇక్కడికి వచ్చారు. మీ నిర్ణయం ఆయనకు చెప్పాను. ఆయన ఎంతో బాధపడ్డారు. నేను నా ఆస్తి అమ్ముకుంటే ఆయనకెందుకు బాధ? నాన్నగారు ఎంతో గౌరవ మర్యాదలతో బతికారు. ప్రస్తుతం ఆస్తిని అమ్మడం ఆయన్ని అవమానించినట్లవుతుందని రమణగుప్తా గారు చాలా బాధపడుతున్నారు. నాన్నగారి మీద, మా ఆస్తుల మీద అంత అభిమానం ఉంటే ఆయన్నే కొనుక్కోమనండి. అదే సంగతి ఆయన కూడా చెప్పారు. రామ్ప్రసాద్ గారి గౌరవాన్ని నిలబెట్టడానికి ఆయన పేరిట ఉన్న భవనాలు, భూములు, వ్యాపారాలు నేనే తీసుకుంటాను. ఆయన పేరు బజార్లో పెట్టడం నాకు ఇష్టం లేదు అన్నారు. బహుశా ఆయన మిమ్మల్ని కలుసుకోవడానికి ఇప్పుడు రావచ్చు అన్నాడు ముకుందం. సరే, మీరు వెంటనే లిస్ట్ తయారు చేసి పంపించండి అని రిసీవర్ పెట్టేశాడు సురేంద్ర.
ఇంతలో బయటకు ఆరాగించప్పుడైంది. వినోద్ ఎవరో చూడు అన్నాడు సురేంద్ర. వినోద్ బయటకు వెళ్ళి ఓ వ్యక్తిని తీసుకుని లోపలికి వచ్చాడు. సూది మొనల్లాంటి తన కళ్ళతో ఆ వ్యక్తి వంక చూశాడు సురేంద్ర. అతనికి దాదాపు 60 సంవత్సరాలుంటాయి. పంచకట్టుకున్నాడు, కాళ్ళకి ఆకుజోళ్లున్నాయి, గ్లాస్కో లాల్చి పైన కోటు వేసుకున్నాడు. చిన్న బొజ్జ, పాతబడిన కళ్ళజోడు, జరీ కండువ అన్నీ వికారంగానే ఉన్నాయి. ఈయన పేరు రమణగుప్త. ఆ వ్యక్తిని సురేంద్రకు పరిచయం చేశాడు. కూర్చోండి అన్నాడు సురేంద్ర నిర్లక్ష్యంగా. రమణగుప్త ఓ సోఫాలో కూర్చున్నాడు. నాన్నగారు నేను చాలా స్నేహితుడం, నెమ్మదిగా అన్నాడు. విన్నాను, ప్రస్తుతం మీరు వచ్చిన పని చెప్పండి అన్నాడు సురేంద్ర. ఆస్తులన్నీ అమ్మి తిరిగి మీరు అమెరికా వెళ్ళిపోవాలనుకుంటున్నారట, నిజమేనా? 100% కరెక్ట్. బ్యాంకులో నాన్నగారి పేరిట చాలా డబ్బుంది, మీకు కావాలంటే ఆ డబ్బు వాడుకోవచ్చు. ఆస్తిని అమ్మడం ఎందుకు? మిస్టర్ గుప్తా, నాకు మీ సలహాలు వద్దు. మీకు అవసరమైతే మా ఆస్తి కొనుక్కోండి, లేదా మా గురించి మర్చిపోండి. అతని మాటలు విని కొంచెం బాధపడ్డాడు గుప్తా. సోఫాలో నుండి లేచి, సురేంద్ర బాబు, మీరు ఇంత నిర్మోహమటంగా మాట్లాడతారని అనుకోలేదు. అయినా మీ నాన్నగారు నా మిత్రులు, ఆయన గౌరవాన్ని కాపాడటం నా ధర్మం. ఆస్తినంతా, అంటే ఇళ్ళు, భూములు, వగైరాలు నేను కొంటాను అన్నాడు. గుడ్, కూర్చోండి అన్నాడు సురేంద్ర. ఇంతలో మేనేజర్ ముకుందం, అతని వెనుకే మరో వ్యక్తి కొన్ని పెద్ద పెద్ద పుస్తకాలు పట్టుకొచ్చారు. ఆ పుస్తకాలు ఏమిటి? అకౌంట్ బుక్స్. ఎందుకు తెచ్చారు? మీరు స్వయంగా చూడవలసిన లెక్కలు చాలా ఉన్నాయి. అంతేకాదు, ఈ మధ్య కలిసిన కొన్ని ఆస్తులు కూడా ఉన్నాయి, మీరు పరిశీలించాలి. ఆ లెక్కలు, ఆస్తులు అన్నీ మీరే చూసుకోండి, మీ తయారు చేసిన లిస్ట్ ఇవ్వండి అన్నాడు సురేంద్ర. ముకుందం 20 కాగితాలతో ఉన్న లిస్ట్ను అతనికి ఇచ్చాడు. దాన్ని తిరిగి చూడకుండానే గుప్తాకిస్తూ, ఇది నా ఆస్తి వివరాలు, ఇంకా కొన్ని ఇందులో చేర్చలేదంటున్నారు ముకుందం గారు, అవన్నీ తర్వాత చేర్చుకోవచ్చు, మొత్తం నా ఆస్తిని 1 కోటి రూపాయలు ఇవ్వగలరా మీరు? ప్రశ్నించాడు సురేంద్ర. ముకుందంతో పాటు గుప్తా కూడా ఆశ్చర్యపోయాడు. 2-3 కోట్ల రూపాయల విలువ గల ఆస్తిని 1 కోటికి విక్రయించడానికి సురేంద్ర సిద్ధమయ్యేసరికి, సురేంద్ర బాబు, మీరు తొందరపడుతున్నారు అన్నాడు ముకుందం. లేదు, నేను ఇక్కడ ఉండలేను, అందుకే ఈ విధంగా తక్కువ ధరకు అమ్మడానికే సిద్ధపడ్డాను. మిస్టర్ గుప్తా, వెంటనే మీరు 1 కోటి రూపాయలు ఇవ్వగలరా? అడిగాడు సురేంద్ర. ప్రస్తుతం అంత రొక్కం నా దగ్గర లేదు. ఎంతుంది? 70-80 లక్షలు ఉంటాయి. ఎక్కడ, మీ ఇంట్లోనా? కాదు, బ్యాంక్లో. సరే, 80 లక్షలకి చెక్ రాసివ్వండి, ఆస్తి అంతా మీ పేరు రాసేస్తాను, నిర్లక్ష్యంగా అన్నాడు సురేంద్ర. రిజిస్టర్ ఆఫీస్లో ఇస్తాను. నా మీద నమ్మకం లేదా? సూటిగా అడిగాడు సురేంద్ర. మిమ్మల్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను. జేబులో నుంచి చెక్ బుక్ తీశాడు గుప్తా. చెక్ రాసిస్తాను, సోమవారం క్యాష్ చేసుకోండి అని 80 లక్షల రూపాయలకు చెక్ రాసి సురేంద్రకి ఇచ్చాడు. చెక్కు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు సురేంద్ర. ఈ డబ్బులో మీ చెల్లెలు సరితే కూడా కొంత ముట్ట చెప్పడం ధర్మం, నెమ్మదిగా అన్నాడు గుప్తా. నా చెల్లెల బాధ్యత నాకు తెలుసు, ఆమె అడిగితే ఎంతైనా ఇస్తాను. అంతేకాదు, కావాలంటే అంతా ఇస్తాను. కానీ ఆమె ఏమైందో, ఎక్కడ ఉందో, ఎవరితో వెళ్ళిపోయిందో ఇంతవరకు తెలియలేదు. నిజమే, ఈ పరిస్థితుల్లో మీరు అమెరికా వెళ్లే ముందు ఆమె ఎక్కడుందో ఎలా ఉందో తెలుసుకోవడం మంచిది. చటుక్కున సురేంద్ర మూడ్ మారిపోయింది. నాన్సెన్స్, ఆమె పాలు తాగే పసిపిల్ల కాదు, మైనారిటీ తీరిన యువతి. డాడీ చనిపోయినారని ఆ పిల్ల కోసం నేనెందుకు తాపత్రయపడాలి అన్నాడు తీక్షణంగా. అది నిజమే అని సముదాయించాడు గుప్తా. తర్వాత కాసేపు కూర్చుని ఏవేవో ఆస్తి విషయాలు సంప్రదించి వెళ్ళిపోయాడు గుప్తా. అతను వెళ్ళిన 2-3 నిమిషాలకు సురేంద్ర దగ్గర సెలవు తీసుకుని ముకుందం కూడా బయలుదేరాడు. సురేంద్ర భవనంలో నుండి బయటకు వచ్చాడు ముకుందం. లెక్కల పుస్తకాలు పట్టుకున్న వ్యక్తి అతన్ని అనుసరించాడు. అతన్ని కారులో కూర్చోబెట్టుకుని కొంత దూరం వెళ్ళాక, అహ్మద్, నువ్వు కారు దిగి వెళ్ళిపో, నేను తర్వాత వస్తాను అన్నాడు ముకుందం. అహ్మద్ కారు దిగాడు. ముకుందం కారు ముందుకు పోనిచ్చాడు. కాచిగూడ దగ్గరకు రాగానే అతని కారు గుప్తా కారుని సమీపించింది. సందేహం లేదమ్మా, అతను సురేంద్ర కాడు, ఇందులో ఏదో మోసం ఉంది అన్నాడు చిన్నగా ముకుందం. 2 రోజులలోపుకి పట్టండి, రహస్యాలనే విడతీస్తాను. గుడ్ నైట్ అంది రమణగుప్త వేషంలో ఉన్న మణి. ఉదయం 8 గంటలైంది. తెల్లవారుజామున వచ్చి పడుకోవడం వల్ల మణి అప్పటి వరకు లేవలేదు, కానీ టెలిఫోన్ మోగుతూ ఆమె నిద్రకు భంగం కలిగించింది. రిసీవర్ అందుకుని, హలో మణి, ఇస్ దిస్ సైడ్ అంది. నేను పోలీస్ కమిషనర్ చక్రపాణిని, మీతో అర్జెంటుగా మాట్లాడాలి, కారు పంపుతాను, వెంటనే రాగలరా? పంపించండి, వస్తాను అని రిసీవర్ పెట్టేసింది మణి. ఆమె రెడీ అయ్యేసరికి కారు వచ్చి హోటల్ ముందు ఆగింది. కమిషనర్ ఎందుకు రమ్మన్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఏవేవో ప్రశ్నలు, సమస్యలు ఆమెను వేధించసాగాయి. అన్నిటినీ బలవంతంగా అణుచుకుని కారులో కూర్చుంది. కమిషనర్ ఇంటి దగ్గర ఆగింది కారు. కానిస్టేబుల్ చూపిన మార్గం గుండా ఆయన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళింది మణి. పరస్పరం విష్ చేసుకున్నాక ఆయన చూపించిన కుర్చీలో కూర్చుంది. మద్రాస్ కమిషనర్ మిస్టర్ దయానంద్, మీ గురించి
మిస్టర్ భగవాన్ రాంబాబుల గురించి చాలా వివరాలు చెప్పారు. అస్థిపంజరం అనే పేరుతో ఎవరో దుర్మార్గులు ఇక్కడ దుండగాలు చేసినట్లు విన్నాను. నేను అంతలో రాంప్రసాద్ గారి కుమార్తె ఆహ్వానం మీద వచ్చారని తెలియగానే సంతోషించాను. మా బాధ్యత చాలా వరకు తగ్గిందనుకుంటున్నాను, కానీ ఈ కేసు రాను రాను మరీ క్లిష్టమైపోయింది. ప్రతిరోజు నాకు రిపోర్ట్లు వస్తున్నాయి, ఆగాడు చక్రపాణి. మణి ఏమీ మాట్లాడలేదు, ఏదో ఆలోచిస్తూ ఊరుకుంది. ఈ కేసు విషయంలో మీకు కొన్ని వివరాలు నాకు చెప్పాలి. ఇంతవరకు ఈ కేసుకు రూపం ఏర్పడలేదు, అయినా మీ అనుమానాలు చెప్పండి, నాకు తెలిసినంతవరకు చెప్తాను అంది మణి. అస్థిపంజరంలో నటిస్తున్నది ఎవరు? చండీరాణి. ఆమె అస్థిపంజరంలో ఎలా మారగలుగుతుంది? ఇంతవరకు ఈ విషయంలో నేను ఓ నిర్ణయానికి రాలేదు, కానీ అస్థిపంజరంలో ఫ్లోరాసెంట్ కలర్స్తో డ్రాయింగ్ వేసిన ఒక గౌన్ తొడుకుని ఉంటుంది. తలకు కాళ్లకు అదే రకమైన తొడుగులు ధరించి ఉంటుంది అని నా అభిప్రాయం. ఆ గౌన్ లోపల కరెంట్ లాంటిది ఉండుంటుంది, దానివల్లే అప్పుడప్పుడు మెరవడం మాయమవడం జరుగుతుంది. మీరు చూసారా? రాంప్రసాద్ గారి పక్క గదిలో ఉండి చూశాను. ఆయన మీద కాల్పులు జరపడం కూడా చూశారా? చూశాను, కానీ రాంప్రసాద్ గారు చనిపోలేదు, అస్థిపంజరం ఆయన్ని చంపలేదు. మీరేదో దాస్తున్నారు. ఏది ఏమైనా అస్థిపంజరం 2 సార్లు పిస్టల్ కాల్చడం నేను స్వయంగా చూశాను. అది అసలు పిస్టల్ కాదు, ఆటోమేటిక్ పిస్టల్. దానివలన మనుషులు చావరు. అది ఆటోమేటిక్ పిస్టల్ అని మీకెవరు చెప్పారు? ఆమె ప్రశ్నకు సమాధానంగా డ్రాయింగ్ రూమ్లో నుంచి ఒక కవర్ తీసి మణికిచ్చాడు చక్రపాణి. అందులోని కాగితం తీసి తనలో తాను చదువుకుందామే. గౌరవనీయులైన పోలీస్ కమిషనర్ గారికి ఆంధ్రావని పత్రికలో రాంప్రసాద్ను అస్థిపంజరం పిస్టల్తో కాల్చి చంపింది అని ప్రచారం చేశారు. నేను రాంప్రసాద్ను చంపలేదు, అతన్నే కాదు, ఇంతవరకు నేను ఎవరిని హత్య చేయలేదు, చేయను. అతన్ని బెదిరించాలనే ఉద్దేశంతో ఆటోమేటిక్ పిస్టల్ని ఉపయోగించాను, అంతే. అతను చనిపోవడం అసత్యం, ఈ విషయమై దర్యాప్తు చేయండి. శ్రీమతి మణి భగవాన్ గారిని అడిగితే మీకు చాలా వివరాలు తెలియచ్చు. ఇట్లు అస్థిపంజరం అండ్ ఆటం బాంబు ఉత్తరం కవర్లో పెట్టి తిరిగి చక్రపాణికి ఇచ్చింది మణి. ఇప్పుడు మీ ఉద్దేశం చెప్పండి అన్నాడు చక్రపాణి. కమిషనర్ గారు, ఆ సంఘటన చాలా తమాషాగా జరిగింది. రాణి తన చేతులతో హత్య చేయదని నాకు తెలుసు, కానీ ఆమెతో పాటు ఇంకా ఎవరైనా వస్తే తొందరపడి రాంప్రసాద్ గారిని చంపుతారేమో అని నేను ఒక ప్లాన్ వేశాను. ఓ శిల్పి చేత రాంప్రసాద్ గారు లాంటి విగ్రహాన్ని తయారు చేయించాను, లోపల మైక్రోఫోన్ పెట్టాను. కానీ నేను చేసిన ఈ పని ముకుందం గారికి కూడా తెలియదు. ఆయన్ని ఒక గదిలో పెట్టి బయట గొళ్ళెం పెట్టాను. నేను రాంప్రసాద్ గారు మరో గదిలో ఉన్నాం. రాంప్రసాద్ గారి విగ్రహం ఉన్న గదిలోకి వచ్చింది అస్థిపంజరం. ఒక గదిలో నుంచి ముకుందం గారు, మరో గదిలో నుంచి నేను, రాంప్రసాద్ గారు అస్థిపంజరం చేసే చేష్టల్ని చూస్తూనే ఉన్నాం. అస్థిపంజరం అడిగిన ప్రశ్నలకు రాంప్రసాద్ గారు పక్క గదిలో నుంచే సమాధానాలు ఇస్తూ ఉండేవారు. మైక్రోఫోన్ ద్వారా ఆ సమాధానం విగ్రహం నోటి నుంచి వెలువడుతుండేది. అస్థిపంజరం అంటే చండీరాణి కూడా ఆ విగ్రహాన్ని చూసి నిజంగా రాంప్రసాద్ గారే అనుకుంది, అందుకే భయపెట్టాలనే ఉద్దేశంతో కాల్చింది. మణి ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా మధ్యలోనే, మీరు ఆమెను ఎందుకు బంధించలేదు అని అడిగాడు చక్రపాణి. మణి చిన్నగా నవ్వి, చండీరాణిని బంధించడం మీరు అనుకున్నంత సులువైన పని కాదు కమిషనర్ గారు అంది. కొద్ది క్షణాలు మౌనం వహించాడు చక్రపాణి. తర్వాత భగవాన్ గారు ఎక్కడున్నారో తెలిసిందా అని అడిగాడు. ఆయన ఎక్కడున్నా ఈ కేసు పరిశోధనలోనే నిమగ్నులై ఉంటారు, ధీమాగా చెప్పింది మణి. రాంబాబు? అతను అంతే. నిన్న మీరు దగ్గర ఉండగానే గోపాల్ సేట్ శ్యామ్లాల్ షాప్లోంచి 2 డైమండ్ నెక్లెస్లు దొంగిలించబడ్డాయట. అవును, వెరీ సారీ అంది మణి. ఇంతలో ఫోన్ మోగింది. రిసీవర్ అందుకుని హలో అన్నాడు చక్రపాణి. అతని ముఖ కవళికలను గమనిస్తూ కూర్చుంది మణి. కొంతసేపు ఫోన్లో మాట్లాడి అవతలి వ్యక్తి మాటలు విని మౌత్ పీస్ మీద చేయి పెట్టాడు. మీరు హెలికాప్టర్కి ఆర్డర్ చేశారా అని అడిగాడు. అవును, ఎవరు చెప్పారు? మద్రాస్ కమిషనర్ దయానంద. హెలికాప్టర్ మద్రాసు వచ్చిందట, మీతో చెప్పమన్నారు. ఆ హెలికాప్టర్ని ఇక్కడికి పంపించమనండి. ఆమె చెప్పిన మాటలు దయానందకు వివరించాడు. తర్వాత కొంతసేపు మాట్లాడి రిసీవర్ పెట్టేశాడు చక్రపాణి. సాయంకాలానికి ఇక్కడికి వస్తుంది హెలికాప్టర్ అన్నాడు. థ్యాంక్స్ అని కుర్చీలో నుండి లేచింది మణి. సాయంకాలం 5 గంటలైంది. తన కారులో బయలుదేరాడు పోలీస్ కమిషనర్ చక్రపాణి. ఇంటీరియర్ ల్యాన్సర్ రోడ్డు మీదుగా పబ్లిక్ గార్డెన్ దగ్గరకు వచ్చేసరికి చిరిగిన చొక్క మసిబొగ్గులాంటి ఆకారంతో 8 ఏళ్ల కుర్రాడు కారుకు అడ్డంగా నిలబడ్డాడు. డ్రైవర్ హారన్ వాయించినప్పటికీ అతను కదలలేదు. కారు ఆగగానే సెల్యూట్ చేసి తిన్నగా చక్రపాణి దగ్గరకు వచ్చాడు. చిన్న కాగితం అతని చేతికిచ్చి నిలబడ్డాడు. కుర్రాడి వంక పరీక్షగా చూస్తూ కాగితం విప్పాడు చక్రపాణి. అందులో ఇలా ఉంది, గౌరవనీయులైన పోలీస్ కమిషనర్ గారికి, లోగడ మీకు నేను ఒక ఉత్తరం రాశాను. అందులో రాంప్రసాద్ గారిని నేను చంపలేదు అని తెలిపాను, కానీ అది నిజం కాదు. మొదట్లో నేను ఆటోమేటిక్ పిస్టల్ తీసుకువెళ్ళాను అనుకున్నాను, కానీ దురదృష్టవశాత్తు అసలు పిస్టలే తీసుకెళ్లాను. దానివల్ల అతను చనిపోయాడు. ఆంధ్రావాణిలో ప్రచురించిన విషయం అసత్యం కాదు, నా వలన పొరపాటు జరిగినందుకు విచారిస్తున్నాను.
ఇక శివారెడ్డి, హీరాచంద్, గోపాల్ సేట్, శ్యామ్లాల్ మొదలైన వారి వద్ద తీసుకున్న డబ్బు నాకు చాలదు. రేపు రాత్రికి మరికొన్ని దోపిడీలు చేయదలుచుకున్నాను. మీరు కానీ మణి కానీ ఈ దోపిడీలు నాపలేరు. ఛాలెంజ్ ఇట్లు ఆటం బాంబు. ఉత్తరం చదివి జేబులో పెట్టుకున్నాడు. కుర్రాడు చొక్కా పట్టుకుని, ఈ ఉత్తరం నీకెవరిచ్చారు అన్నాడు కోపంగా చక్రపాణి. కుర్రాడు భయపడ్డాడు. కళ్ళలోంచి గిర్రును కన్నీళ్లు తిరిగాయి. ఎవరో ఓ అమ్మాయి ఇచ్చింది సార్ అన్నాడు. ఆమెను నువ్వు ఎరుగుదువా? తెలియదు సార్. ఆ జేబులో నుంచి 5 రూపాయల నోటు తీసి చూపిస్తూ, ఉత్తరం మీకు ఇమ్మని చెప్పి 5 రూపాయల నోటు నన్ను తీసుకోమంది సార్ అన్నాడు. ఎంతసేపు అయిందామె నీకు ఈ ఉత్తరం ఇచ్చి? ఇప్పుడే సార్, మీరు రాకముందు ఆమె కారే వచ్చింది. వెనక వచ్చే కారులో ఎవరికి ఉత్తరం ఇవ్వు, నువ్వు ఈ రోడ్డు పక్కన నిలబడు, పిలిచిన కారు ఆపరు, రోడ్డుకు అడ్డంగా నిలబడు అని చెప్పింది సార్. ఆ కుర్రాడు చెంప వాయించిపోయాడు చక్రపాణి. చిన్నగా అరిచి, సార్ కొట్టద్దు, కావాలంటే 5 రూపాయల నోటు మార్చి 2.5 మీరు తీసుకోండి, 2.5 నాకు ఇవ్వండి అన్నాడు ఏడుస్తూ. షటప్, చేత్తో నోరు మూసుకున్నాడా కుర్రాడు. ఆ కారు ఎటువైపు వెళ్ళింది? లకడీకా పూల్ వైపు వెళ్ళింది సార్. డ్రైవర్ పోనీ అన్నాడు చక్రపాణి. కారు లకడీకా పూల్ వైపు పరిగెత్తసాగింది. కుర్రాడు 2 నిమిషాలు కారు కేసి చూశాడు. కారు దూరం కాగానే కళ్ళు తుడుచుకున్నాడు. చక్క కాళ్ళ సర్దుకుని ఎగిరి గంతులేసి ఫతే మైదాన్ వైపు పరిగెత్తాడు. ఫతే మైదాన్ అవతల వైపున హిల్మాన్ కారు నిలబడుంది. కుర్రాడు గబగబా ఆ కారు దగ్గరికి వెళ్ళి డోర్ తీసి లోపలికి దుమికాడు. లోపల ఓ యువతి మేలు మూసుకు వేసుకుని కూర్చుంది. ఆ కుర్రాడు సంతోషంతో ఆమెను కౌగిలించుకుని, నువ్వు చెప్పినట్లే ఆ పోలీసు ఆయనకి లెటర్ ఇచ్చాను దీది అన్నాడు. నువ్వు ఇచ్చొస్తావని నాకు తెలుసు, ఆప్యాయంగా అతన్ని ముద్దు పెట్టుకుందామే. అతని ముఖానికి ఉన్న దుమ్ము ఆమె మృదువైన పెదవులు కంటుకుంది. తుథు, ఇంత బూడిద ఎందుకు రాసుకున్నావు? అతని పమటి చెంగుతో పెదవులు తుడుచుకుని, చిచ్చి నువ్వు మట్టి రాసుకుని నా బట్టలు కూడా పాడు చేసావు చిట్టి అందామె. ఇంటికి వెళ్ళాక నేను స్నానం చేయాలిగా, అప్పుడు నువ్వు స్నానం చేద్దు కానీ అన్నాడా కుర్రాడు చిట్టి. నువ్వు స్నానం కూడా చేస్తావా? చెయ్యాలి, చేసి తీరాలి, తప్పదు. ఏమిటి విశేషం? పోలీసు అయినా నన్ను ముట్టుకున్నాడు, ఒళ్ళంతా మైలపడిపోయింది. అతని మాటలు విని కిలకిలా నవ్విందామె. నన్ను నువ్వు ముట్టుకున్నావు, నువ్వు మైలపడిపోయావు. దీదీ ఇప్పుడు ఇద్దరం స్నానం చేయాలి. మళ్ళీ నవ్విందామె. ఎందుకు నవ్వుతున్నావు? పోలీసు వారు అంటరాని వారా? మా డాడీ, గ్రాండ్పా అలాగే చెప్పారు. మనం పోలీసుల్ని తాకినా, పోలీసులు మనల్ని ముట్టుకున్నా మనం మైలపడిపోతామట. వెంటనే స్నానం చేయకపోతే నరకానికి టప్ప కడతామట. మరోమారు నవ్విందామె. హిల్మాన్ ముందుకు కదిలింది. అసలు ఏం జరిగిందో సరిగా చెప్పు అందామె. ఏముంది, కారుకు అడ్డంగా నిలబడ్డాను, చటుకున్న కారు ఆపేశాడు, సెల్యూట్ చేసి నిలబడి కాగితం ఇచ్చాను. కాగితం ఇప్పి చదవగానే ఆ పోలీసు బాబు గారికి చెమట పట్టింది. నా చొక్కా పట్టుకుని బిర్రుగా చూశాడు. నేను తలొంచుకున్నాను. ఎవరిచ్చారా అని అడిగాడు, కొట్టబోయాడు, ఏడ్చేశాను. ఇంకేముంది, మనిషి కుదేలైపోయాడు. చాక్లెట్ పెడతాడేమో అనుకున్నాను కానీ దీది శుద్ధ పిసినగొట్టు. చెంప మీద కొట్టలేదు, చాక్లెట్ కొని పెట్టలేదు. ఏడుస్తూ నేను చెప్పిన మాటలన్నీ చెప్పాను కానీ దీది నాకు ఎందుకు ఏడుపొచ్చిందో చెప్పుకో అన్నాడు ముద్దు ముద్దుగా చిట్టి. ఎందుకు? మనం అనుకున్నట్లు అతను చాక్లెట్స్ ఇవ్వలేదుగా, అందుకే ఏడుపొచ్చింది, ఏడ్చేశాను. ఈ మాటలు అంటూ ఉండగా అతన్ని మళ్ళీ దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుందామే. హిల్మాన్ కారు బేగం బజార్లో ఓ పెద్ద భవనం ముందు ఆగింది. ఆ భవనానికి కాపలా ఉన్న వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ తీశాడు. చిట్టిని ఎత్తుకుని భవనంలో ప్రవేశించిందామె. వరుసగా 4 గదులు దాటి 5వ గది దగ్గర ఆగింది. భగవాన్ గారు, మీకు ఆంధ్రవాణి పేపర్ అందిందా అడిగింది. లోపల నుంచి సమాధానం రాలేదు. మీరు అంతగా కోపగించుకుంటే ఎలా? మీరంటే నాకు ఎంతో గౌరవమని లోగడ చెప్పాను. మా ముఠా వాళ్ళు మిమ్మల్ని చంపడానికి నిర్ణయించుకున్నారు. మీరు బయటుంటే ఇప్పటికీ ఎన్నో కష్టాలు పడేవారు. ఆ కష్టాల నుండి తప్పించడానికి మిమ్మల్ని ఎక్కడుంచాను. నా వల్ల ఏమైనా పొరపాటు జరిగితే క్షమించండి అని చెరచెర ముందుకు వెళ్ళిపోయిందామె. 8 గదులు దాటి 9వ గదిలో ప్రవేశించింది. చిట్టి, నువ్వు బట్టలు విప్పు స్నానం చేద్దు కానీ అంది. నువ్వే విప్పు దీది, చేతులు పైకెత్తి నిలబడ్డాడు చిట్టి. తనలో తాను నవ్వుకుని అతని చొక్కా తీసిందామె. దీదీ, భగవాన్ గారు మాట్లాడలేదే చిన్నగా ప్రశ్నించాడు. ఆయనకి నా మీద కోపం, ముక్తసరిగా అందామె. ఎందుకు? నేను ప్రజల్ని ప్రభుత్వాన్ని మోసగిస్తున్నానే ఆయన ఉద్దేశం, అందుకే ఆయనకు నేనంటే కోపం. నీళ్లు పోస్తూ చెప్పిందామె. పోనీ, నువ్వు అలాంటి పనులు మానేయకూడదు అన్నాడు చిట్టి. ఉలిక్కిపడింది. ఎందుకు మానేయాలి అందామె. భగవాన్ గారు మంచివారుగా. అయితే మంచివారు చెప్పిన మాటలు వినాలి అని నువ్వే చెప్పావుగా. వెంటనే సమాధానం దొరకలేదు ఆమెకు. కొంతసేపు మౌనం వహించి, నిజమే చిట్టి, కానీ నాకు కొన్ని ఆశయాలు లక్ష్యాలు ఉన్నాయి. వాటి కోసం డబ్బు కావాలి. గొప్ప గొప్ప ధనికుల్ని కొంత డబ్బు ఇవ్వమని మర్యాదగా అడుగుతున్నాను. ఇవ్వడానికి నిరాకరిస్తే బలవంతంగా లాక్కోవాల్సి వస్తుంది అంతే.
ఇది ప్రభుత్వం దృష్టిలో తప్పు. అందుచేతే నేనంటే భగవాన్ గారికి ప్రభుత్వానికి కోపం. కానీ చిట్టి, నువ్వు చూస్తున్నావుగా మనం సంపాదించిన డబ్బంతా బీదవాళ్ళకే పంచిపెడుతున్నాం అంది ఓ జడ్జికి సమాధానం చెప్తున్నట్లుగా. బీదవాళ్ళకే పంచిపెడుతున్నాం, అయినా తప్పుడు పనులు చేయకూడదుగా అన్నాడు చిట్టి. నిజమే, కానీ తాతయ్య పెద్ద ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ప్రకారం బాంబులు, విమానాలు, ఓడలు, తుపాకులు, పిస్టులు తయారు చేస్తే భారతదేశమే కాకుండా ప్రపంచం అంతా మనకు లొంగిపోతుంది, మనం చెప్పినట్లు వింటుంది. అప్పుడు భేదవాళ్ళు, భాగ్యవంతులు అనే భేదం లేకుండా సమతాభావంతో నవసమాజాన్ని ఏర్పాటు చేస్తాం. తాతయ్య ఎక్కడున్నారు? ఆమె మాటలు అర్థం కాక సంభాషణ మార్చాడు చిట్టి. రాజమండ్రిలో. తాతయ్యని నేను ఎప్పుడూ చూడలేదు దీది, ఎప్పుడొస్తాడు? రేపు వస్తారు. మాట్లాడుతూ ఉండగానే స్నానం ముగిసింది. అతనికి చొక్కా తొడిగి మా కిరణ్మయ్యి కక్కి ఎక్కడికో వెళ్ళింది. నువ్వు వెళ్ళి కాసేపు రాంబాబు గదిలో కూర్చో, అతనికి మంచినీళ్ళు కావాలో కాఫీ కావాలో అడుగు అందామే. నువ్వు రా, అతను చూస్తే నాకు భయం. అయితే నేనే వెళ్ళి అడుగుతాను అని మేడవేటల వైపుకి వెళ్ళాడు చిట్టి. అతని అతి తెలివికి, ధైర్యానికి తనలో తానే నవ్వుకుందామే. చిట్టి మేడ మీద రెండో గద్దెకి ఆగాడు. తాళం తీసి తలుపు తోసుకుని గదిలో అడుగుపెట్టాడు. గుమ్మం దగ్గరే నిలబడి మీకేమైనా కావాలేమో అడగమంది దీది అన్నాడు. ఏమీ వద్దు అన్నాడు రాంబాబు విసుగ్గా. కక్కి కూడా అక్కర్లేదా? చటుక్కుని మంచం మీద నుండి లేచాడు రాంబాబు. చిట్టి దగ్గరకు వచ్చి మధ్యాహ్నం నుంచి మీ కక్కి ఎక్కడికెళ్ళింది అని అడిగాడు. అదే సమయంలో అవతల వైపు గది తలుపులు తెరుచుకున్నాయి. మేలి ముసుగులో ఉన్న కిరణ్మయ్యి మందగమనంతో ముందుకొచ్చింది. అర్జెంటు ఉత్తరాలు టైప్ చేస్తూ ఉండడం వల్ల రావడానికి వీలు పడలేదు. ఇంతవరకు మీరు కాఫీ కూడా తాగలేదట, నిజమేనా అంది కిరణ్మయ్యి. ఆమె కేసి చురచురా చూశాడు రాంబాబు. నేను కాఫీ తాగకపోతే నీకు నష్టమేమిటి అన్నాడు. కిరణ్మయ్యి ఏమీ మాట్లాడలేదు, తలంచుకుంది. చిట్టి ఆమె దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకున్నాడు. కక్కి, ఈయనకు ఎప్పుడు ముక్కు మీదే ఉంటుంది కోపం, కాస్త వేడివేడి కాఫీ ఇస్తేనే కానీ ఆ కోపం చల్లారదు అన్నాడు. చిరునవ్వు నవ్వి, సరే ఆ పని నేను చూస్తాను, నువ్వు కిందకెళ్ళి ఆడుకో అంది కిరణ్మయ్యి. గదిలో నుంచి వెళ్ళిపోయాడు చిట్టి. కొంతసేపు అలాగే నిలబడి రాంబాబు దగ్గరకు వచ్చిందామె. అతను చేయి పట్టుకుని దీనంగా చూసింది. నా మీద కోపమా? ఎంతో బాధగా అడిగింది. రాంబాబు మాట్లాడలేదు. తలంచుకుని అతని మీదకు వాలిపోయింది కిరణ్మయ్యి. కొన్ని క్షణాలకు ఆమె చెంప అతని ఛాతీకి అంటుకుపోయింది. ఆమె శరీరంలోని సువాసన అతన్ని శాంతపరిచింది. ఆమె తల్లోని పువ్వుల పరిమళం అతన్ని తన్మయత్వంలో ముంచింది. మిస్టర్ రామ్, నా హృదయం మీకు అంకితం చేశాను, మెదడును రాణికి అర్పించాను. ఆమె చేసే పనులు ఎలా ఉన్నా ఆమె మనసు మంచిది, అందుకే ఆమె నేను నిరాకరించలేకపోతున్నాను. ఆమె వ్యక్తిగత జీవితం, ధ్యేయాలు, ఆదర్శాలు నాకు తెలుసు. మీ లక్ష్యాలు, ఆశయాలు కూడా నాకు తెలుసు. మీ ఇద్దరిని అర్థం చేసుకున్నాను, అందుకే ఎవరిని నిరాకరించలేకపోతున్నాను. ఐఎమ్ హెల్ప్లెస్ మిస్టర్ రామ్. ఇలా అంటూ ఉండగా ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు రాలి అతని కాళ్ళ మీద పడ్డాయి. ఆమె కన్నీరు చూసేసరికి అతని హృదయం కరిగిపోయింది. కిరణ్ అంటూ ఆమెను కౌగలించుకున్నాడు. రాత్రి 2 గంటలకు ఉన్నట్లుండి మేల్కొన్నాడు రాంబాబు. పక్కకి తిరిగి కిరణ్ అన్నాడు. కానీ కిరణ్మయ్యి మంచం మీద లేదు. రాంబాబు అటు ఇటు చూశాడు. అవతల వైపు గది తలుపులు చేరవేసున్నాయి. అది ఆమె ఆఫీస్ గది. ఆ గదిలోకి వెళ్ళాడు రాంబాబు. కానీ ఆమె అక్కడ కూడా లేదు. 10 నిమిషాల వరకు ఆ గదిలో నిశ్చలంగా నిలబడిపోయాడు. సామాన్యంగా ఆమె తలుపు వేసుకుని వెళ్ళేది, కానీ ఆ రోజున ఎందుకు మర్చిపోయింది? అదేకాక అర్ధరాత్రి ఎక్కడికెళ్ళింది? 12 గంటల వరకు తనతోనే ఉంది, తర్వాత తను నిద్రపోయాడు. ఆమె ఏమైనట్లు? అతని మెదడులో రకరకాల ప్రశ్నలు కదలు సాగాయి. ఆమె ఎప్పుడూ ఆఫీస్ గదిలో నుంచి తన గదిలోకి వచ్చేది? ఆ గదికి ఈ గదికి మధ్య తలుపులున్నాయి, కానీ బయటకు వెళ్ళడానికి 2 గదులకు అటు ఇటు వేరే గుమ్మాలున్నాయి. అన్ని తలుపులు తోసి చూశాడు అతను. అన్నిటికీ బయట గడీలున్నాయి. చాలాసేపటి వరకు ఆ గదిని పరీక్షిస్తూ నిలబడిపోయాడు. ప్రతి వస్తువును, ప్రతి స్థలాన్ని పరీక్షించిన అతని దృష్టి గోడ పైభాగాన ఉన్న వెంటిలేటర్ మీద నిలిచిపోయింది. కొంతసేపు దానికేసి పరిశీలనగా చూశాడు. తన కార్యక్రమాన్ని ఓ రూపాన్ని ఏర్పరచుకున్నాడు. వెంటనే ఓ డ్రాయర్ని దాని కింది భాగానికి చేర్చాడు. దాని మీద కుర్చీ వేశాడు. నెమ్మదిగా పైకెక్కి కుర్చీ చేతుల మీద నిలబడ్డాడు. వెంటిలేటర్కు ఉన్న ఇనుపకడ్డీని వంచి అద్దాన్ని బయటకు తీశాడు. చప్పుడు చేయకుండా కుర్చీ దిగి అద్దాన్ని డ్రాయర్ మీద పెట్టాడు. ఈసారి కింద ఉన్న స్టూల్ కూడా అందుకుని కుర్చీ మీద వేశాడు. స్టూల్ మీద నిలబడ్డాడు. వెంటిలేటర్ అతని ఎత్తుకు సరిగ్గా ఉంది. మడమలు పైకెత్తి వెంటిలేటర్లోంచి తొంగి చూశాడు. బయట నిశ్శబ్దంగా ఉంది. వెంటనే చేతులు వెంటిలేటర్ బయటకు పెట్టి గోడ పట్టుకున్నాడు. తల లోపలికి దూచాడు. తర్వాత బయట చేతులు పైకెత్తి వెంటిలేటర్కు ఉన్న ఇనుపకడ్డీని పట్టుకుని సున్నితంగా బయటకు పల్టీ కొట్టాడు. కానీ కిందనున్న పిల్లగోడ అతనికి అందలేదు. అది ఇంకా 7-8 అంగుళాల కిందే ఉంది. రాంబాబుకి మతిపోయినట్లయింది. ఇనుపకడ్డీ పట్టుకుని వేలాడుతూనే చాలాసేపటి వరకు ఉండిపోయాడు.
ఎంత సాగినా పిల్లగోడ అందలేదు. దానిమీద కాలు మోపకుండా దుమికితే జారి కింద పడిపోతాడు. ఉన్నట్లుండి రాంబాబుకి ఓ ఆలోచన తట్టింది. ఓ చేత్తో కడ్డీ గట్టిగా పట్టుకున్నాడు. రెండో చేత్తో ప్యాంటు మీద ఉన్న బెల్ట్ తీసి కడ్డీకి రెండుసార్లు చుట్టాడు. తర్వాత ఆ బెల్ట్ పట్టుకుని నెమ్మదిగా జారుతూ పిల్లగోడ మీదకి కాలు మోపాడు. ఓ మారు గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. 2 గజాలు ముందుకు వెళ్ళి నీళ్లగొట్టం దగ్గర ఆగాడు. గొట్టం పట్టుకుని మెల్లగా 6 గజాల కిందకి జారాడు. మరి కొంచెం జారాలని చేతులు వదులు చేసి అంతలోనే మళ్ళీ గట్టిగా పట్టుకున్నాడు. అతని దృష్టి పక్కనున్న వెంటిలేటర్లో నుంచి మరో గదిలో ప్రవేశించింది. లోపల తాళతో కట్టబడి మంచం మీద పడుకుని ఉన్నారు భగవాన్. వెంటనే పిడికిలు బిగించి అద్దం మీద గుద్దాడు. ఆ రంగులను దళసరిగల ఆ అద్దం భళ్ళను బద్దలైంది. ఆ చప్పుడుకు భగవాన్ లేచారు. ఎవరు అన్నారు. నేనే రామ్ ఆశ్చర్యంగా ప్రశ్నించారు భగవాన్. ఎస్ నేనే అని వెంటిలేటర్ మీద కూర్చుని కిందకి తొంగి చూశారు. భూమి మీద గాజు పెంకులు చిందరవందరగా పడున్నాయి. అక్కడి నుంచి దుమికితే వాటి మీదే పడతాడు. రాంబాబు పరిస్థితిని గమనించారు భగవాన్. రామ్ నువ్వు అక్కడే ఉండు, దిగనక్కర్లేదు, నేనే పైకొస్తాను అన్నారు. ఎలా వస్తారు, మీ కాళ్ళకి చేతులకి బంధాలున్నాయి అన్నాడు రాంబాబు. భగవాన్ ఏమీ మాట్లాడలేదు. మంచం మీద నుండి కిందకి దుమికారు. దేకుతూ మెల్లగా గాజు పెంకుల దగ్గరికి వెళ్లారు. పెద్ద గాజు ముక్కును ఆధారంగా చేసుకుని చేతితాళ్లను కోయసాగారు. 10 నిమిషాలు ప్రయత్నించగా ఓ కట్టు తెగిపోయింది. మరో 10 నిమిషాలకు చేతికి కట్టిన తాళ్లన్నీ ఊడిపోయాయి. సూదిగా ఉన్న ఓ గాజు ముక్కను తీసుకుని కాళ్లబంధాన్ని కోసి నిటారుగా నిలబడ్డారు భగవాన్. ఆ డ్రాయర్ మీద కుర్చీ వేసుకుని ఎక్కండి, నేను చేతులు అందిస్తాను అన్నాడు రాంబాబు ఉత్సాహంగా. డ్రాయర్ మీద కుర్చీ సర్ది దానిమీద ఎక్కారు భగవాన్. రామ్ నువ్వు ముందు అవతలకు దిగు, చేతులు లోపలికి అందివు, వాటిని ఆధారం చేసుకుని పైకొచ్చి నేను వెంటిలేటర్ మీద కూర్చుంటాను అన్నారు. అవతల వైపుకు దిగాడు రాంబాబు. నీటి గొట్టాన్ని ఆధారం చేసుకుని చేతులు లోపలికి పెట్టాడు. అతను చేతులు పట్టుకుని పైకొచ్చి వెంటిలేటర్ మీద కూర్చున్నారు భగవాన్. తర్వాత ఇద్దరు నీటి గొట్టం ద్వారా కిందకు దిగారు. భగవాన్ రాంబాబులు హోటల్ తాజ్మహల్కి వచ్చారు. మేడెక్కి 3 అంతస్తులో చివరిగది దగ్గర ఆగారు. గదికి తాళం వేసింది. తాళం తీయమంటారా? వద్దు, దానికి కరెంట్ ఉంటుంది, గ్లౌజ్ లేకుండా దాన్ని ముట్టుకోవడం ప్రమాదం అన్నారు భగవాన్. ఇంతలో విమానం ఎగురుతున్న శబ్దం వినిపించింది. రాంబాబు భగవాన్ వరండాలోకి వచ్చి పైకి చూశారు. అది విమానం కాదు, హెలికాప్టర్ అన్నాడు రాంబాబు. ఎవరిది? చండీది కావచ్చు. ఆమెది కాకపోతే అది మనకే అన్నారు భగవాన్. మనదా? ప్రశ్నించాడు రాంబాబు. అవును, మనం ఆర్డర్ చేసిన హెలికాప్టర్ వచ్చి ఉంటుంది. భగవాన్ ఈ మాటలు అంటూ ఉండగా హెలికాప్టర్ కిందకి దిగి 3 అంతస్తు పైభాగం మీద నిలబడింది. భగవాన్ రాంబాబులు ఆలోచిస్తూ కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయారు. అదే సమయంలో పైనుండి ఎవరో దాభాలన కిందకు దుమికారు. ఆశ్చర్యంగా ఆ వ్యక్తి వంక చూసి మణి అన్నారు భగవాన్. మై గుడ్ గాడ్, మీరేనా? భగవాన్ని రాంబాబుని చూసి సంతోషంగా అంది మణి. ఏమిటి సాహసం? మందలింపుగా అన్నారు భగవాన్. తర్వాత చెప్తాను, ముందు గదిలోకి పదండి అని గబగబా గదివైపు నడిచింది. తాళం తీసి లోపలికి వెళ్ళి కరెంట్ ఆఫ్ చేసింది మణి. రాంబాబు భగవాన్ కూడా గదిలోకి వచ్చి కూర్చున్నారు. చండి ఆచూకీ తెలిసింది. ఆమెను ఆమె ముఠాను ఇవాళ సాయంకాలం బంధిస్తాను ఉత్సాహంతో చెప్పి చెట్టుకుని ఆగిపోయింది మణి. ఏ ఆగిపోయావు, చెప్పు అన్నారు భగవాన్. ఆమె విషయం సరే, మీరు రాంబాబు ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు అంది మణి. సరితృపంలో వచ్చి చండి తనను మోసగించి బంధించిన వివరాలన్నీ చెప్పాడు రాంబాబు. తర్వాత ఎలా తప్పించుకుని వచ్చింది వివరించాడు. కానీ కిరణ్మయ విషయాన్ని గోప్యంగా ఉంచాడు. అన్ని సంగతులు చెప్పి మద్రాసులో సుందర్లాల్ కూతురు సుజాత నకిలీ చండీలా వ్యవహరించి మనకు పట్టుబడింది. ఇక్కడ అసలు చండి సరిత అనే పేరు పెట్టుకుని మనల్ని మోసగించింది అన్నాడు. నో, ఇక్కడ నిజంగా రాంప్రసాద్ కుమార్తె సరితుంది, కానీ ప్రస్తుతం ఆమె చండీ ఆధీనంలో బందీగా ఉంది అని మణి అంతవరకు జరిగిన సంఘటనలను రాంబాబుకి భగవాన్కి చెప్పింది. చండీని ఆమె ముఠాను బంధించడానికి తను చేసిన ఏర్పాట్లు వివరించింది. ఇక భగవాన్ వంతు వచ్చింది. మేము లేకపోయినా తెగించి చాలా సాహసాలు చేసావు, నీ ధైర్యాన్ని అభినందిస్తున్నాను అన్నారు. మణి ముఖం సిగ్గుతో ఎర్రబడింది. ఎందుకు మీ సంగతి చెప్పరే అంది. ఆ రోజు 4 గంటలకు బయలుదేరి టాక్సీలో కాచిగూడ స్టేషన్కి వెళ్ళాను. రాంబాబు అక్కడ లేడు. చార్మినార్, గోల్కొండ, గండిపేట, హిమాయత్ సాగర్, ఫలక్నమా, పబ్లిక్ గార్డెన్స్, యూనివర్సిటీ, సెంట్రల్ లైబ్రరీ, ఆసుపత్రి, బేగంపేట విమానాశ్రయం, రేస్కో, సరోజంగ్ మ్యూజియం మొదలైన స్థలాలన్నీ చూశాను. హోటల్ రిడ్జ్, ద్వారకా, న్యూ వసంత, విహార్, ఎవరెస్ట్, వెల్కమ్, మోడర్న్ కేఫ్, ద న్యూ తాజ్మహల్ మొదలైన హోటళ్లన్నీ వెతికాను. అజంతా ప్లాజా, డ్రీమ్లాండ్, ప్యారమౌంట్, దీపక్ మహల్, దిల్షాద్ లిబర్టీ, నోబుల్, ప్రభాత్ ప్యాలెస్, టాకీస్, ఇంకా మరిన్ని థియేటర్లు చూశాను. కానీ రాంబాబు ఎక్కడా కనిపించలేదు. దాదాపు 11 గంటలైంది. టాక్సీ వాడు విసిగెత్తిపోయాడు. అతనికి డబ్బిచ్చి నేను పబ్లిక్ గార్డెన్స్ దగ్గర నిలబడ్డాను. కొంతసేపటికి ఒక కుర్రాడు వచ్చి ఉత్తరం సార్ అన్నాడు. ఎవరిచ్చారు అని అడిగాను. ఎవరో రాంబాబట. ఎక్కడున్నాడు? అదిగో ఆ వెళ్లే కారులో ఉన్నారు.
నేను కాగితం వంక చూశాను. అందులో ఒకే ఒక వాక్యం ఉంది, నెంబర్ లేని కార్ని వెంబడించండి, మీ రామ్. రాత చాలా గజిబిజిగా ఉంది, తొందరలో అలా రాశాడు అనుకున్నాను. ఆ కుర్రాడు చూపించిన కారు వంక చూశాను, దానికి నెంబర్ లేదు. అది నాకు 50 గజాలు ముందుంది. అప్పుడే డ్రైవర్ ఇంజన్ స్టార్ట్ చేసి నెమ్మదిగా పోనిస్తున్నాడు. దానికి ముందు మరో కారు ఉంది. వెంటనే గేట్ వైపు పరిగెత్తాను. అక్కడ ఓ మోటార్ సైకిల్ ఉంది. అది ఎవరిది అని అడిగి వాళ్ళ అనుమతి తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. మోటార్ సైకిల్ ఎక్కి బయలుదేరాను. నన్ను చూసి ముందు కారులోని వాళ్ళు కంగారు పడి కారు వేగాన్ని హెచ్చించారు. ముందు 2 కార్లు, వెనుక నా మోటార్ సైకిల్ పూర్తి వేగంతో పరిగెడుతున్నాయి. కొంత దూరం వెళ్లేసరికి వెనక కారు ఓ సందులోకి తప్పుకుంది. కానీ నాకు ఆ కారుతో పనిలేదు. అంతవరకు రాంబాబుని వెతికాను, అతను కనిపించలేదు. ఆ కుర్రాడు చెప్పిన మాటలను బట్టి అతను ఆ కారులో ఉంటాడని అనుకోవచ్చు, కానీ అప్పట్లో నాకు అతన్ని కలుసుకోవాలనిపించలేదు. ముందు వెళ్తున్న కారునే వెంబడించాలనుకున్నాను. బేగం బజార్లో ఓ పెద్ద భవనం ముందు ఆగింది ఆ కారు. నేను కొద్ది దూరంలో మోటార్ సైకిల్ ఆపి నిలబడ్డాను. ఆ కారులో నుండి 2 వ్యక్తులు దిగారు, మరో వ్యక్తిని దింపారు. అతను కుష్ఠరోగిలా ఉన్నాడు, అయినా అతన్ని మోసుకుని భవనంలోకి వెళ్లారు. ఆ కుష్ఠరోగి ఓసారి అరవడానికి ప్రయత్నిస్తే నోరు నొక్కేశారు. నాకు అనుమానం కలిగింది. మోటార్ సైకిల్ అక్కడే విడిచిపెట్టి గబగబా భవనంలోకి పరిగెత్తాను. అప్పటికే వాళ్ళు 3వ గది తలుపులు తీసి లోపలికి వెళ్లారు. నేను రివాల్వర్ తీసి బెదిరించాను. వాళ్ళు కంగారు పడ్డారు. ఆ కుష్ఠరోగి నిస్సహాయ స్థితిలో నా వంక దీనంగా చూశాడు. అతని కాళ్ళు చేతులు కట్టేసున్నాయి. నేను కట్లు విప్పుదామని లోపలికి వెళ్ళాను. అతని దగ్గరికి వెళ్ళేసరికి ఏదో కిర్రుమంది. నేను వెనక్కి తిరిగిపోయాను. అంతలోనే నేను నిలబడ్డ స్థలం భూమిలోకి దించుకుపోయింది. తర్వాత నాకు స్పృహ తప్పింది. తిరిగి నాకు స్పృహ వచ్చేసరికి కాళ్ళు చేతులు కట్టబడి ఉన్నాయి. చండీప నేను వ్యూహంలో చిక్కుకుని నేను ఆమెకు ఖైదీనయ్యానని తెలుసుకున్నాను. భగవాన్ చెప్పడం పూర్తి చేశాక ఆమె మిమ్మల్ని బాధించలేదా అని అడిగింది మణి. లేదు, శత్రువుల్ని కూడా గౌరవించడం ఆమెకు తెలుసు. ఎంతో మర్యాదగా ఆప్యాయంగా నాకు కావాల్సినవన్నీ సమకూర్చేది. అయితే తాళి విప్పడానికి మాత్రం ఒప్పుకోలేదు. నన్ను ఆ విధంగా బంధించడంలో కేవలం ఆమె స్వార్థమే కాకుండా నా క్షేమం కూడా ఉంది అని చెప్పింది. ఏది ఏమైనా ఇన్నాళ్ళు ఆమె ఖైదీనయ్యాను. చండీ దృష్టి నీ మీద పడలేదా? మణిని ప్రశ్నించాడు రాంబాబు. ఎందుకు పడలేదు? నన్ను కానా చేయాలి అని ఎంతో ప్రయత్నించింది, అతి కష్టమే తప్పించుకున్నాను అంది మణి. హెలికాప్టర్ ఎలా ఉంది? అడిగారు భగవాన్. వెరీ ఫైన్, మీరు కొంచెం రిలాక్స్ అయితే ఓ ట్రిప్ వేయొచ్చు అంది మణి. రాత్రి 9 గంటలైంది. ప్యాంటు కోటు వేసుకుంది, బూట్లు తొడుకుని హ్యాట్ పెట్టుకుంది. కోటు జేబులో రివాల్వర్ వేసుకుని అద్దం ముందు నిలబడింది చండీరాణి. ఇంతలో చిట్టి వచ్చి, దీదీ తాతయ్య ఇంకా రాలేదే అన్నాడు. వస్తారు, నువ్వు వెళ్ళి పడుకో, వచ్చిన తర్వాత లేపుతాను. నాకు నిద్ర రావటం లేదు. సరే ఉండు అని నెక్ టై సవరించుకుందామే. తర్వాత చిట్టుని ఎత్తుకుని కింద హాల్లోకి వెళ్ళింది. అక్కడ సభ్యులంతా సమావేశమై ఉన్నారు. ఆమెను చూడగానే అంతా లేచి నిలబడ్డారు. చిట్టిని అజీజ్ అనే ఓ అంచరుడికి అప్పగించి స్టేజ్ మీద ఏర్పాటు చేసిన తన కుర్చీ దగ్గరికి వెళ్ళి నిలబడిందామె. చండీరాణి హిప్ హుపూరే అనే నినాదాలు హాల్ ప్రతిధ్వనించింది. మృదుహాసంతో ఓ మారు హాలంతా పరీక్షించింది రాణి. కూర్చోండి అంది. అంతా కూర్చున్నాక, నా ప్రియమైన సభ్యులారా, ఈ సమయంలో కొన్ని విజయాలను సాధించాము, కొంత డబ్బు కూడా సంపాదించాము. ఈ రాత్రికి కొన్ని దోపిడీలు చేస్తాను అని కమిషనర్ గారికి తెలిపాను. ఆయన ఈ విషయాన్ని పెద్ద పెద్ద ధనికులతో చెప్పి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. 10 మంది కోటీశ్వరులు మణిని సహాయం కోరారు. ఆమె అందరికీ ధైర్యం చెప్పి వాళ్ళ ఆస్తుల్ని కాపాడే భారం తన మీద వేసుకుంది. వాళ్ళ దగ్గరున్న విలువైన వస్తువుల్ని, డబ్బును ఓ ఎనపెట్టెలో పెట్టి గిరిధర్మూర్తి ఇంటి వెనుక కోటలో దాచింది. ఆ ఆస్తులకు సంబంధించిన వాళ్ళంతా ఆ ఎనపెట్టె దగ్గరే ఉన్నారు. దాదాపు 50 మంది కానిస్టేబుల్స్ మఫ్టీలో ఆ చుట్టుపక్కల కాపలా కాస్తున్నారు. మణి కూడా అక్కడే ఉంది. మొత్తం అక్కడ 200 మంది ఉన్నట్లు ఇప్పుడే నాకు తెలిసింది. మనం వేరే ఇళ్లలో దోపిడీలు చేయడం కంటే ఆ ఎనపెట్టి దోచుకోవడం మంచిది. దానిలో 2 కోట్ల రూపాయల విలువైన ఆస్తి ఉందని నాకు రూఢిగా తెలిసింది. పైగా దాన్ని దోచుకోవడం వల్ల మన శక్తి సామర్థ్యాలు ప్రజలకు బాగా అర్థమవుతాయి. కనుక ఈ దోపిడీని మనం ఛాలెంజ్గా తీసుకోవాలి. మరొక విషయం, ఈరోజు సర్దార్ భీమరాజు గారు వస్తారు. బొంబాయి శాఖ వారు ఆయన విడుదలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు. ఆయన వచ్చే వరకు మిస్టర్ అజీజ్ ఇక్కడే ఉంటాడు. మనమంతా గిరిధర్మూర్తి ఇంటికి వెళ్దాం, లేవండి అంది రాణి. అంతా లేచి నిలబడ్డారు. ఒక్కొక్కరే బయటకు వెళ్ళడం ఆరంభించారు. అజీజ్ దగ్గరికి వెళ్ళి, మీరు ఇక్కడే ఉండండి అందామే. అలాగే అంటూ సమాధానం ఇచ్చాడు అజీజ్. నువ్వు ఇక్కడే ఉండి చిట్టి. నేను నీతో వస్తాను దీదీ, తాతయ్యను బంధించిన మణి ఎలా ఉంటుందో చూస్తాను అన్నాడు చిట్టి. తనలో తానే నవ్వుకుని, తర్వాత చూపిస్తాను అందామే. రాణి ముఠా వాళ్ళు రకరకాల వేషాలు వేసుకున్నారు. కొందరు కానిస్టేబుల్స్లా తయారయ్యారు, మరికొందరు మార్వాడీలకు మళ్ళీ డ్రెస్ చేసుకున్నారు, మరికొందరు ఆఫీసర్ల వల్లే కోటు ప్యాంటు బూటు హ్యాటు ధరించారు. ముస్లిం యువతులు అలంకరించుకుని తల మీద ముసుగు వేసుకుంది రాణి. రాత్రి 12 గంటలైంది. ముఠా సభ్యులు ఒక్కొక్కరు గిరిధర్మూర్తి ఇంటి వెనుక కోటలో ప్రవేశించారు. అక్కడ ఉన్నవాళ్ళు సుమారు
వీరి వంక చూసి ఊరుకున్నారు. ఇంతలో రాణి కూడా వచ్చింది. గిరిధర్మూర్తి ఆమె దగ్గరకు వచ్చి ఏం కావాలి అన్నాడు. శ్రీమతి మణి భగవాన్ గారు ఉన్నారా? బయటకెళ్ళారు, వస్తారు, కూర్చోండి అన్నాడు గిరిధర్మూర్తి. ఎనపెట్టుకు దగ్గరలో కూర్చుందామే. 5 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ఇంతలో గిరిధర్మూర్తి ఇంట్లో ఏదో పెద్ద శబ్దమైంది. అక్కడ ఉన్నవారంతా ఉలిక్కిపడి అటు ఇటు పరిగెత్తనారంభించారు. గుండె ధైర్యం గల గిరిధర్మూర్తి గతుక్కుమన్నాడు. అదే సమయంలో ఇంటికి 4 వైపులా ధన్ ధన్ అంటూ 4 బాంబులు పేలాయి. మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్స్ గబగబా పిస్టల్స్ వేసి పరిగెత్తారు. రాణి మోఠా వాళ్ళు 4 వైపులా తిరగసాగారు. కానీ రాణి మాత్రం అక్కడే కూర్చుంది. ఇంతలో మళ్లీ బాంబులు పేలాయి. దట్టమైన పొగ తోట చుట్టూ అలుముకుంది. ముందుకెళ్ళడానికి ఎవరూ సాహసించలేకపోతున్నారు. కానిస్టేబుల్స్ కూడా తోట చుట్టూ ఓ మారు పరిగెత్తి నిలబడిపోయారు. వారిలో 4-5 దెబ్బలు తగిలి పడిపోయారు. మళ్లీ ధన్ ధన్ అని బాంబుల శబ్దం వినిపించింది. ఈసారి పొగ మరీ దట్టంగా అలుముకుంది. ఇనపెట్టి చుట్టూ ఉన్న కోటీశ్వర్లు దగ్గసాగారు. కొద్ది క్షణాల్లో 4 వైపుల నుంచి పిస్టల్ గుళ్ళొచ్చి అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ దీపాలని బద్దలు కొట్టాయి. చూస్తూ ఉండగానే చీకటితోనూ పొగతోనూ ఆ ప్రదేశమంతా కప్పుకుపోయింది. కోటీశ్వర్లు సొమ్మసిల్లి పడిపోయారు. కానిస్టేబుల్స్, రాణి ముఠా వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళంతా ఆ పొగకి ఉక్కిరిబిక్కిరవుతూ అటు ఇటు పరిగెత్తసాగారు. ఓ మారు అటు ఇటు చూసింది రాణి. చీకటి వలన ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియటం లేదు. అయినా తన సభ్యులు తప్ప మిగిలిన వాళ్ళు స్పృహలో ఉండరో నిర్ధారణ చేసుకుంది. నెమ్మదిగా లేచి ఇనపెట్ట దగ్గరికి వెళ్ళింది. మొల్లొంచి పెద్ద తాళపు చెవులు గుత్తి తీసింది. ఓ తాళం ఇనపెట్టుకు తగిలించింది. హ్యాండిల్ మీద చేయి వేసింది. అంతే, మరుక్షణంలోని ఇనపెట్టిలో నుంచి 2 కడ్డీలు పైకొచ్చి ఆమెను మణికట్టుకు చుట్టుకున్నాయి. తన చెయ్యి లాగాలి అని ప్రయత్నించింది ఆమె. కానీ వాచి బెల్ట్కు మళ్ళీ ఇనప కడ్డీలు ఆమె మణికట్టుకు బిగుసుకుపోయాయి. జేబులో నుండి రివాల్వర్ తీసి ఇనపెట్టే కీహోల్కి గురి చూసి 2 సార్లు పేల్చింది. ప్రయోజనం లేకపోయింది. తాళం తిప్పి మళ్లీ తిప్పింది. ఎన్ని విధాలు ప్రయత్నించినా లాభం లేకపోయింది. చివరికి విసిగెత్తి జేబులో నుంచి విజిల్ తీసి గట్టిగా ఊదింది రాణి. తోటకు కొంచెం దూరంలో ఓ బ్యాటరీ లైట్ వెలిగింది. ఆ కాంతిని చూసి ఎవరో వస్తున్నట్లు ఊహించుకుంది రాణి. మళ్ళీ ఓమారు తప్పించుకోవాలని ప్రయత్నించింది. బలాన్నంతా ఉపయోగించినా బంధం నుండి విముక్తి పొందలేకపోయింది. ఓ స్త్రీ బ్యాటరీ లైట్ పట్టుకుని వస్తున్నట్లు గమనించింది రాణి. ఆమె మణి కావచ్చని వెంటనే నిర్ధారణ చేసుకుంది. మణి గబగబా రాణి దగ్గరకు వచ్చింది. బ్యాటరీ లైటు ఆమె ముఖం మీద వేసి, ఓ ఆటం బాంబా అంది హేళనగా. మణి కేసి చొరచురా చూసింది రాణి. ఏమిటి మోసం అంది. మణి పకపకా నవ్వింది. మోసమా? నీ నోటి నుంచి ఆ మాట వింటుంటే వింతగా ఉంది అంది. మణి వంక కోపంగా చూస్తూ మళ్ళీ విజిల్ ఊదింది రాణి. నీ విజిల్ విని నీ ముఠావళ్ళు వస్తారని, నిన్ను రక్షిస్తారని భ్రమపడుతున్నావు. నీ అనుచరులంతా పట్టుబడ్డారు. నువ్వు కూడా ఈ బంధనంలో నుంచి తప్పించుకోలేవు. మణి ఇంకా ఏదో చెప్తూ ఉండగా, నువ్వు చాలా కృతజ్ఞనాలు అంది రాణి కోపంగా. మణి ముఖం ఎర్రబడింది. చండి, నోరు జారకు. కృతజ్ఞత అన్నమాట మాకు తెలియదు అంది. మా ముఠావాళ్ళు మిమ్మల్ని చంపడానికి పగబట్టి తిరిగారు. భగవాన్ గారిని, రాంబాబుని నా భవనంలో నిన్నటి వరకు సురక్షితంగా ఉంచాను. నా ఆశ్రయం వల్ల వారిద్దరూ బతికి బయటపడ్డారు. నీ భర్తని తమ్ముడిని రక్షించిన నాకు నువ్వేం సహాయం చేసినా సరిపోదు. మణి చిన్నగా నవ్వి, చండి, సింహానికి అడవిలోని క్రూర మృగాలన్నీ భయపడతాయి, గౌరవిస్తాయి, పూజిస్తాయి. భగవాన్ గారు సింహం లాంటి మనిషి చండి అంది. రాణి మాట్లాడలేదు. మీ ముఠావాళ్ళు మా ముగ్గురిని చంపాలనుకున్నారు. నువ్వు భగవాన్ గారిని, రాంబాబుని రక్షించానంటున్నావు, బాగానే ఉంది. కానీ నేను బయటున్నానుగా. మీ ముఠావాళ్ళు 3 సార్లు ప్రయత్నించి కూడా నన్ను చంపలేకపోయారే. ఏ భగవాన్ గారిని, రాంబాబుని ఎలా చంపగలరు? సాధ్యం కాని పంచండి. నువ్వు కళ్ళలో కూడా భగవాన్ గారి మరణాన్ని చూడలేవు. మణి ముఖం ఇంకా ఆశ్చర్యంగా చూసింది రాణి. ఆమె ఆత్మస్థైర్యానికి ఆశ్చర్యపోయింది. అదే సమయంలో ఓ పిస్టల్ గుండొచ్చి బ్యాటరీ లైట్కు తగిలింది. లైట్ ఆరిపోయి అంతా చీకటైపోయింది. వెంటనే రివాల్వర్ తీసి పిస్టల్ గుండు వచ్చిన వైపు గురిచూసి కాల్చింది మణి. దాని వెలుతురులో 2 వ్యక్తులు పరిగెత్తుకు రావడం గమనించింది. వాళ్ళని చూడగానే ఆమె ఆశ్చర్యానికి హద్దు లేకపోయింది. ఇద్దరిలో 1 వ్యక్తి అజీజ్, 2 వ్యక్తి భీమరాజు. రివాల్వర్ మళ్లీ కాల్చాలనుకుంది మణి. కానీ అందులోని గుళ్ళైపోయాయి. జేబులోంచి తీసి నింపడానికి కూడా అవకాశం లేదు. వెంటనే రాణి చేతులను రివాల్వర్ లాక్కుంది. దానిలోని గుళ్ళు కూడా అయిపోయినట్లు తెలుసుకుంది. జేబులో నుంచి చిన్న విజిల్ తీసింది. ఇంతలో బుస్మంటూ ఏదో గాలి ఆమె ముక్కును ఢీకొంది. వెంటనే కుప్పలా కూలిపోయింది మణి. భీమరాజు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ఆగాడు. రాణి బంధించి ఉండటం చూసి కంగారు పడ్డాడు. బలాన్ని ఉపయోగించి ఇనపెట్టి ఎత్తాలి అని చూశాడు. కానీ కుదరలేదు. అజీజ్ కూడా సహాయం చేసినప్పటికీ దాన్ని ఎత్తడం సాధ్యం కాలేదు. వెంటనే సంచిలో నుంచి సుత్తి శనం తీసి హ్యాండిల్ బద్దలు చేయడానికి ప్రయత్నించడం ఆరంభించాడు. దాదాపు 15 నిమిషాల వరకు ఏకదాటిగా కొట్టారు. హ్యాండిల్ తెగి ఇనపెట్టి నుంచి వేరైపోయింది. కానీ ఇనుపకడ్డీలు రాణి చేతిని మాత్రం విడిచిపెట్టలేదు. బిగువైన బంగారు గాజులకు మళ్ళీ అలాగే ఉండిపోయాయి. వాటి విషయం తర్వాత చూద్దాం, ముందు బయటకు పద అన్నాడు భీమరాజు. బయట ఎవరూ లేరా? ప్రశ్నించింది రాణి.
భగవాన్ రాంబాబు కాక ఓ వంద మంది ఉన్నారు. ఇంతవరకు వాళ్ళు లోపలికి రాలేదే. ప్రహరీకి అవతల యువతల గ్యాస్ కిరణాలను విడిచిపెట్టాను, వాటిని దాటి వాళ్ళు లోపలికి రాలేకపోతున్నారు అని రాణి చేయి పట్టుకున్నాడు భీమరాజు. తోటకి కుడివైపునన్న గోడ దగ్గరికి వెళ్ళాడు. ముందు తన గోడకి చూశాడు. అవతల వైపున ఇన్స్పెక్టర్ సత్యాగ్రహి 10 మంది కానిస్టేబుల్స్తో నిలబడున్నాడు. వెంటనే జేబులో నుంచి చిన్న గొట్టను తీశాడు భీమరాజు. దాన్ని నోట్లో పెట్టుకుని గబగబా 4 సార్లు ఊదాడు. అది బుస్బుస్ అంటూ కొద్ది కొద్దిగా గాలిని విడిచింది. ఆ గాలిలోని మత్తు ఇన్స్పెక్టర్ సత్యాగ్రహి బృందాన్ని భూమి మీద పడేసింది. రండి అన్నాడు భీమరాజు. రాణి ఆజీజులు గోడెక్కారు. ఇద్దరూ అవతల వైపుకు దిగి చీకట్లో మాయమైపోయారు. ఉదయం 8 గంటలైంది. కింగ్ కోఠీలో ఉన్న రాంప్రసాద్ విశాల భవనంలో సమావేశం ఏర్పాటైంది. రాంప్రసాద్, ముకుందం, సరిత, శివారెడ్డి, హీరాచంద్, గోపాల్ సేట్, గిరిధర్మూర్తి, ఇంకా మరికొంతమంది ధనుకులు కుర్చీల్లో కూర్చునున్నారు. వారికి ఎదురుగా రాంబాబు, మణి, భగవాన్, పోలీస్ కమిషనర్ చక్రపాణి కూర్చున్నారు. కొంతమంది సిఐడి ఇన్స్పెక్టర్లు, సత్యాగ్రహి, కానిస్టేబుల్స్ కూడా వారి వెనుక ఉన్నారు. అస్థిపంజరం, ఆటంబాంబు అనే పేర్లతో చండీరాణి చేసిన పనుల గురించి, వాటిని ఎదుర్కోవడానికి తాము చేసిన ఏర్పాట్ల గురించి శ్రీమతి మణి భగవాన్ గారు చెప్తున్నారు అన్నాడు సత్యాగ్రహి. కుర్చీలో నుండి లేచింది మణి. మహాశైలారా, ఈ కేసు మొదటి నుంచి విచిత్రంగానే నడిచింది. సరిత మాకు ఫోన్ చేసింది, కానీ సుందర్లాల్ కుమార్తె 2వ చండీరాణిలా తయారై మమ్మల్ని మోసగించింది. ఆమెను మేము బంధించాము. ఆమె మమ్మల్ని మళ్ళీ మోసగించడానికి ప్రయత్నిస్తుందేమోనని మొదట్లో అభిప్రాయపడ్డాను. మేమంతా హైదరాబాద్ వచ్చాం. రాంబాబు సరిత కోసం స్టేషన్కి వెళ్ళాడు. ఆమె చండీవాల్లో చిక్కుకున్నట్లు తెలుసుకున్నాడు. అప్పటి నుంచి ఆమెను వెతకడంలో మునిగిపోయాడు. భగవాన్ గారు చండీబలాన్ని, ఆమె రహస్యాన్ని తెలుసుకోవడంలో నిమగ్నులయ్యారు. ఇక నేను మిగిలాను అని అన్ని క్షణాలు ఊరుకుని మళ్ళీ ప్రారంభించింది మణి. ముకుందం గారిని, రాంప్రసాద్ గారిని కలుసుకున్నాక నాకు ఒక ఆలోచన స్ఫురించింది. అస్థిపంజరం రాగానే రాంప్రసాద్ గారి వంటి బొమ్మను చూపించాను. దాన్ని మాట్లాడించాను. అస్థిపంజరం అంటే చండీ ఆటోమేటిక్ పిస్టల్తో ఆ బొమ్మను కాల్చింది. రాంప్రసాద్ గారి కుమారుడు అమెరికా నుంచి వస్తూ బొంబాయిలో కొంతసేపు ఆగాడు. అక్కడి నుంచి ఇద్దరు స్నేహితులతో వచ్చాడు అని తెలియగానే అతన్ని చూడాలి అని బయలుదేరాను. కానీ అదే సమయంలో నన్ను చంపడానికి ప్రయత్నించారు. వెంటనే రాంప్రసాద్ గారి అసలు కుమారుడు రాలేదని, బొంబాయిలో చండీ ముఠా వాళ్ళు అతన్ని బంధించి అతని వేషంలో మరొకరు వచ్చారని ఊహించాను. ఇక్కడ రాంప్రసాద్ గారు చనిపోయారని తెలిసినప్పటికీ చూడ్డానికి రాలేదు. నకిలీ సురేంద్ర పైగా అదే రోజున ఆస్తి అమ్మడానికి సిద్ధమయ్యాడు. తన చెల్లెలు సరిత గురించి నిర్లక్ష్యంగా మాట్లాడాడు. అతని మాట తీరు, ప్రవర్తన, పరిస్థితులు చూడగానే నా అనుమానం ధృవపడిపోయింది. సురేంద్ర వేషంలో ఉన్న వ్యక్తి చండీ ముఠాకు సంబంధించిన వాడని నిశ్చయించుకున్నాను. రాంప్రసాద్ చనిపోయాడని మేము ఆంధ్రావన్లో వేసిన ప్రకటన చూసి పౌరుషంతో తను చంపలేదు అని తెలియపరిచింది. అంతలోనే రాంప్రసాద్ చనిపోయినట్లు ప్రచారం జరిగితేనే ఎవరికైనా ఆస్తి కొనడానికి వస్తారని భావించి తనే చంపినట్లు మళ్లీ కమిషనర్ గారికి తెలిపింది. ఓ రోజు నేను ట్యాక్సీలో వెళ్తుండగా లాల్ బజార్ దాటాక పక్కదారికి తీసుకెళ్ళి 5 మైళ్ళు ముందుకు తీసుకువెళ్తే నాకు 5,000 రూపాయలు వస్తాయని అన్నా డ్రైవర్. అక్కడి నుంచి 5 మైళ్ళు వెళ్తే బోలారం దగ్గర ఒక భవనం ఉంది. అది చండీ ముఠాకు సంబంధించిన భవనమని నేను ఊహించుకున్నాను. అప్పటి నుంచి నా దృష్టి 2 భవనాల మీద కేంద్రీకృతమైంది. మొదటిసారి పాన్ బజార్లో రాంప్రసాద్ గారు కట్టించిన భవనం, రెండవది బోలారం దగ్గర భవనం. తర్వాత నిన్న భగవాన్ గారు, రాంబాబు తమ పరిశోధన ముగించి హోటల్కు వచ్చారు. బేగం బజార్ నుండి చండీ తన నివాసాన్ని ఏర్పరచుకున్నట్లు చెప్పారు. అప్పటికే నేను ఒక ప్లాన్ వేసి ఉంచాను. ఇంతలో చండీ కొంతమంది ధనుకుల ఏళ్లలో దోపిడీ చేయదలుచుకున్నట్లు కమిషనర్ గారికి ఉత్తరం రాసింది. వెంటనే ప్రత్యేకంగా ఇనపెట్టెను తయారు చేయించాను. చండీ వచ్చింది. బాంబుల వర్షం కురిపించింది. చివరకు ఇనపెట్టె తెరవబోయింది. ఆమె చేయి ఇనపెట్టుకు ఏర్పాటు చేసిన ఇనపగడ్డీలో చిక్కుకుపోయింది. కానీ ఆమె మళ్ళీ మన చేయి జారిపోయింది. సో సారీ అని కూర్చుంది మణి. ఆమె చాలా విషయాలు మరుగుపరిచింది అని, కొన్ని తారుమారు చేసి చెప్పిందని, కొన్నిటిని కల్పించిందని కమిషనర్ తెలుసుకున్నారు. తరువాత ఈ విషయంలో శ్రీమతి మణి భగవాన్ గారు చాలా సాహసాన్ని చూపించారు. ఎంతో ప్రతిభావంతంగా అపరాధుల్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. వారు చెప్పినట్లుగా పాన్ బజార్లోని నకిలీ సురేంద్ర మీద, బోలారం భవనం మీద, బేగం బజార్లోని చండీ భవనం మీద దృష్టి వేసి ఉంచాము. చండీరాణి రాత్రి తన ముఠాతో సహా ఇనపెట్టి దగ్గరకు వచ్చింది. అదే సమయంలో మేము ఆ 3 భవనాలను స్వాధీనపరుచుకున్నాం. ఇనపెట్టి దగ్గర మణిగారు వేసిన వ్యూహంలో చండీ ముఠా వాళ్ళంతా చిక్కుకున్నారు. ఈ కేసులో మేము అన్ని విధాలా విజయాన్ని పొందాము. కానీ చివరిలో భీమరాజు వచ్చి గ్యాస్ విడిచి చండీరాణితో పాటు తన ముఠా వాళ్ళందరినీ తీసుకెళ్లాడు. కానీ అక్కడికక్కడే వాళ్ళని భూమిలోకి దించేశాము. అంచేత అతను వారి జాడ తెలుసుకోలేకపోయాడు అన్నాడు. భూమిలోకి ఎలా దించారు? రాంప్రసాద్ ప్రశ్నించాడు. గిరిధర్మూర్తి గారి తోటలో చిన్న చిన్న గోతులు తవ్వి చెక్కలు వేశాము. చెక్క మీద కాలు వేస్తే లోపలికి దిగబడుతుంది. మనిషి కిందకు దిగబడగానే మళ్ళీ చెక్క మామూలుగా మోసుకుంటుంది. ఈ వ్యూహంలోనే చండీరాణి ముఠా వాళ్ళంతా చిక్కుకున్నారు అన్నాడు కమిషనర్.
కొంతసేపు అంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు. తర్వాత కమిషనర్ కోరిక మీద భగవాన్ లేచి ఇలా అన్నారు, ఈ కేసుకు సంబంధించిన పేరు ప్రతిష్టలన్నీ మణికే లభించాలి. ఆమె మొదటి నుంచి చివరి వరకు ధైర్యంగా ప్లాన్ చేసింది, మంచి ఫలితాన్ని కూడా పొందగలిగింది. బోలారం భవనంలో బంధించబడిన సరితను విడిపించింది. నకిలీ సురేంద్రను, వినోద్ను, పూర్ణయ్యను, సినహాను బంధించి మూడు భవనాలు పోలీస్ వారికి అప్పగించింది. ముఖ్యంగా శివారెడ్డి, హీరాచంద్, శ్యామ్లాల్, గోపాల్ సెట్ మొదలైన వారి ఆస్తి బేగం బజార్లోని చండీరాణి భవనంలో ఉండడం, అది మనకు దొరకడం మణి చేసిన పరిశోధనకు తార్కాణం. మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారు అన్ని విధాల విజయాన్ని పొందాము. పోతే భీమరాజు జైల్లో నుంచి తప్పించుకుని రావడం మరో ప్రమాదాన్ని, సంచలనాన్ని లేవదీస్తుంది. అతను ఊరికే ఉండడు. అతను చండీరాణి కలిసి మళ్ళీ ఏవేవో పథకాలు వేస్తారు. అయినా నా సర్వశక్తుల్ని వినియోగించి వాళ్ళిద్దరు ఆటలో కట్టిస్తాను. ఆయన మాటలు విని అంతా చప్పట్లు కొట్టారు. తర్వాత హీరాచంద్, శ్యామ్లాల్, శివారెడ్డి మొదలైన వారు తమ తమ ధన్యవాదాలను తెలిపారు. భగవాన్ మణి రాంబాబు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. భగవాన్ గారు, ఎంతకు మా సురేంద్ర ఏమైనట్లు? రాంప్రసాద్ అడిగాడు. అతను బొంబాయిలోనే ఉంటాడు. భగవాన్ సమాధానం ఇచ్చారు. వెళ్ళి చూద్దామా? మీరు రావద్దు, మేము వెళ్తాము. బొంబాయిలో అతను ఏ పరిస్థితిలో ఉన్నది తెలుసుకుని మీకు చెప్తాము. తర్వాత అవసరమైతే మీరు రావచ్చు అంది మణి. ఇంతలో పోలీస్ కమిషనర్ భగవాన్ దగ్గరకు వచ్చి, మిస్టర్ భగవాన్, భీమరాజు జైల్లోంచి తప్పించుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. రాజమండ్రి నుండి ఇక్కడికే పారిపోయి వచ్చాడు కనుక అతను వెతికే బాధ్యత నా మీదే వేస్తారు. మొదటి నుంచి భీమరాజు గురించి మీకు బాగా తెలుసు కనుక అతని కేసు విషయంలో మీ సహాయం తీసుకుంటానని మా పై అధికారులను విన్నవించుకుంటాను. మీరు అంగీకరించాలి అన్నాడు. ఓకే, దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు మేము సిద్ధమే అన్నారు భగవాన్ శాంత గంభీరంగా. థర్డ్ ఇంటర్వెల్ అండి ఇక్కడికి. మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.